అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. వ్యాస భగవానుడు ద్రౌపదీ కళ్యాణ ఘట్టం దగ్గర ఆది పర్వంలో పూర్తి చేసి, అంటే ఆయన కనపడి విషయాన్ని వ్యవస్థని చక్కదిద్దవలసినటువంటి స్థితిని అధిగమించి, తరువాత మళ్ళీ సభాపర్వంలో రాజసూయం జరిగేటటువంటి దగ్గర కనపడతాడు. రాజసూయం జరిగేటటువంటి సందర్భంలో రెండు మాటలు వ్యాస దర్శనం ఉంటుంది. ఒకసారి ధౌమ్యుడు ఇంటికి పురోహితుడు కనుక ఆయన యొక్క ఆశీర్వచనాన్ని పెద్దవాడు మహానుభావుడు బ్రహ్మజ్ఞాని వేదములను విభాగం చేసినటువంటి వాడు వంశమునకు మూల పురుషుల్లో ఒకడు కనుక వ్యాస భగవానుని యొక్క ఆశీర్వచనాన్ని పొంది ధర్మరాజు గారు రాజసూయాన్ని ప్రారంభం చేస్తారు. అలాగే బ్రహ్మస్థానమునందు కూర్చున్నది వేదవ్యాసుడే. ఒక యాగం జరుగుతోంది అంటే అందులో బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి విశేషమైనటువంటి గౌరవాన్ని పొందుతాడు. అది సమున్నతమైనటువంటి స్థానం. అటువంటి బ్రహ్మస్థానాన్ని పొందినవాడెవరు అంటే వ్యాస భగవానుడే. అలాగే మళ్ళీ ఆరణ్య పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రతిస్మృతి విద్యని ధర్మరాజుకు ఉపదేశం చెయ్యడం, ధర్మరాజుకు ఉపదేశం చేసినటువంటి ప్రతిస్మృతి విద్య మళ్ళీ ధర్మరాజు గారు అర్జునుడికి ఉపదేశం చెయ్యడం, అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి పరమశివుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై పాశుపతాస్త్రాన్ని పొందడం, తదనంతరం దేవతల యొక్క అనుగ్రహ విశేషం చేత వివిధములైనటువంటి దివ్యాస్త్రములను పొంది కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు భీష్మద్రోణాది వీరులను పడగొట్టగలిగినటువంటి శక్తిని సముపార్జించుకున్నటువంటి విశేషం, దానికి కావలసినటువంటి రీతిలో నేపథ్యంలో కాలమునందు విలంబనం లేకుండా ఆ సాధన యందు బుద్ధి నిలబడేటట్టుగా ఆ ప్రతిస్మృతి విద్యని ఉపదేశం చేసి దీనికంతటికీ కారణభూతులైన వాడిగా వేదవ్యాస భగవానుడు మనకి ఒక అద్భుతమైనటువంటి స్థితిని ఆవిష్కరిస్తాడు. అలాగే ఆరణ్య పర్వంలో కామ్యక వనంలో ఉండగా ఆ పాండవుల దగ్గరికి వెళతాడు. వెళ్ళి చాలా బాహ్యంలో ఉండి అప్పటికే చాలా కాలం అరణ్యవాసం చేసి భౌతికంగా మానసికంగా కూడా ఎంతో కష్టాలు పడి కుంగిపోయి ఉన్నటువంటి పాండవులను చూసి వాళ్ళకి ఉత్సాహం కలగడానికి, వాళ్ళు తేజస్సుని సంతరించుకోవడానికి వీలుగా కొన్ని అద్భుతమైన విశేషములను మాట్లాడాడు. నిన్న మీరు విన్నారు, అందులో తపస్సు యొక్క ప్రభావాన్ని చెప్పాడు. తపస్సు అంటే కేవలముగా ఏదో తపోదండం మీద చెయ్యి పెట్టుకుని ఒక విషయాన్ని ధ్యానం చెయ్యడం వరకు మాత్రమే కాకుండా ఇంద్రియ నిగ్రహము, శాంతి, అహింస, సత్యము, దమము, దానము ఇవన్నీ కూడా తపస్సులోకి వస్తాయి, ఇవి తపస్సుకి సంకేతములు అని చెప్పాడు. దానం గురించి మాట్లాడుతూ న్యాయార్జితమైనటువంటి ద్రవ్యంలోంచి ఏ పాటి దానం చేసినా కూడా అది విశేషమైనటువంటి ఫలితాన్ని కట్టబెడుతుందని, అలా కాకుండా అన్యాయంగా సంపాదించినటువంటి ద్రవ్యంతో ఎన్ని సత్కార్యములు చేసినప్పటికీ దాని వలన ఏ ప్రయోజనం ఉండదని. ఆయన అతిథి ప్రియుడు. ఆయనకి చాలా ఇష్టమైనది ఏది అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథికి ఆతిథ్యం ఇవ్వడం. అతిథి అభ్యాగతి అని రెండు మాటలు ఉంటాయి. అతిథి అంటే మనం ఆహ్వానిస్తే మన ఇంటికి వచ్చినటువంటి వారిని అతిథి అని పిలుస్తారు. అతిథి దేవోభవ, ఈశ్వరుడే అతిథి రూపంలో వస్తాడు. అలాగే అభ్యాగతి అని రెండో మాట. ఆ అభ్యాగతి అంటే మనం ఆహ్వానించకుండానే మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి. మనం ఏ భోజనమో చేస్తున్న సమయంలో వచ్చినటువంటి వాడు ఎవరుంటాడో ఆయన అభ్యాగతి. అభ్యాగతి స్వయం విష్ణు. శ్రీ మహావిష్ణువే అభ్యాగతి రూపంలో వచ్చి ఒక్కొక్కసారి యజమాని దగ్గర పుచ్చుకున్నటువంటి కించిత్ అన్నమైనా సరే, కాసిని మంచినీళ్ళైనా సరే, దాని చేత పరమాద్భుతమైనటువంటి ఫలితములను అనుగ్రహిస్తాడు అని. అభ్యాగతి రూపంలో వస్తాడు. ఈ ముద్గలునికి ఒక ఆచారం ఉన్నది, అది విశిష్ట వ్రతుండు అన్నారు వ్యాసుల వారు. అది
ఏదో పీటల మీద భార్యాభర్తలు కూర్చుని చేసేటటువంటి వ్రతం వంటి వ్రతం కాదు అది. అదొక విశిష్టమైన వ్రతం. ఆ వ్రతాచరణమునందు శరీరమే పడిపోవచ్చు కూడా. అయినా లెక్క పెట్టకుండా చేశాడు ఆ వ్రతం ఆయన. ఏమిటి ఆ వ్రతం అంటే, ఆయన పాడ్యమి నుంచి ప్రారంభం చేసి చతుర్దశి వరకు 14 తిథులు పొలాలలోకి వెళ్ళి ఉంచవృత్తి చేస్తాడు. ఉంచవృత్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ధాన్యపు కంకుల నుండి తమంత తాముగా రాలిపోతాయి కొన్ని గింజలు. అలా రాలిపోయినటువంటి గింజలను ఇంకా యజమాని అయినటువంటి రైతు తీసుకోడు. అలా మట్టిలో పడిపోయినటువంటి గింజలు రైతు తీసుకోనటువంటి గింజలు ఏముంటాయో గింజలు ఏరుతాడు ఆయన, ఆయన కుటుంబ సభ్యులు కలిసి. అలా ఏరినటువంటి గింజల్ని 14 ఉపవాసం చేస్తాడు, పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉపవాసం చేసి 14 తన కుటుంబ సభ్యులతో కలిసి ఏరినటువంటి గింజలు సాధారణంగా 4 అవుతుంటాయి. అలా 4 గింజల్ని కూడా ఆ మరునాడు వచ్చేటటువంటి పౌర్ణమి తిథి నాడు వండుతాడు. వండి మొట్టమొదట దేవతలకి నివేదన చేస్తాడు, కొంత పితృదేవతలకి సమర్పణం చేస్తాడు, ఆ తరువాత ఇంటికొచ్చినటువంటి అతిథులకు పెడతాడు, ఆ తరువాత మిగిలినటువంటిది తాను తన బిడ్డలు తింటారు. పౌర్ణమి వచ్చిందనుకోండి, అలా తింటాడు. మళ్ళీ తర్వాత పాడ్యమి నుంచి మళ్ళీ ఉపవాసం, మళ్ళీ పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉంచవృత్తిలో గింజలు ఏరుతాడు. పర్వం అంటే పౌర్ణమి అమావాస్య, మళ్ళీ అమావాస్య నాడు మళ్ళీ 4 వండుతాడు. వండి తాను తన బిడ్డలు తినడానికి ముందు దేవ పూజ అతిథి పూజ చేసి తర్వాత మిగిలిన పదార్థాన్ని తింటారు. మళ్ళీ 14 ఉపవాసం ఇలా గడుపుతున్నాడు. అంటే 14 తర్వాత ఒక తిథి నాడు మాత్రమే ఆయన అన్నం తింటుంటాడు, అతిథిని సేవించిన తరువాత అది కూడా. అందుకని విశిష్ట వ్రతుండు అన్నారు. ఒకసారి ఎక్కడి నుంచో దుర్వాసో మహర్షి వచ్చారు. వచ్చి ఆయన ఒళ్ళంతా దుర్వాసం వస్తోంది, ఎక్కడో తిరిగారు, పిచ్చివాడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు, జుత్తంతా జల్లుకుపోయి ఉంది. ఆ రోజు పౌర్ణమి, ఇక దేవతలకు అతిథులకు పెట్టి అన్నం తినడానికి సిద్ధపడుతున్నాడు ముద్గల మహర్షి. దుర్వాసో మహర్షి వచ్చి నాకు అన్నం పెట్టన్నాడు. ఆయన భోజనం పెట్టాడు. భోజనం తినేసిన వాడు ఊరుకోకుండా మిగిలిన అన్నం అడిగి తీసుకుని ఒళ్ళంతా రాసేసుకున్నాడు, కొంత చిమ్మేశాడు. చిమ్మేసిన మనస్సు ఎందు ఏ వికారమూ కలగకుండా, పైకి నవ్వుతూ ఉండడం కాదు, మనస్సునందు వికారము కలగకుండా దుర్వాసో మహర్షి యొక్క చీష్టితమును ఆనందముగా అనుభవించాడు ముద్గలుడు. ఇలా ఏదో ఒక పర్వంలో కాదు, 6 వచ్చాడు. 6 తినడం, ఒంటికి పూసుకోవడం, కింద పడేయడం, వెళ్ళిపోవడం, 6 అయిపోయి 7 మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వస్తే ఈయన అన్నం పెడుతున్నాడు. పెడుతుంటే దుర్వాసో మహర్షి ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని దుర్వాసో మహర్షి చెప్పాడు. అటువంటి మహాపురుషుల నోటి వెంట వచ్చినటువంటి మాటలు అమృతతుల్యములై ఉంటాయి. ఆయన అన్నాడు, అన్నము అంటే కేవలముగా కడుపు నిండడానికి ఉపయోగపడేటటువంటి ఉపకరణము మాత్రమే కాదు, అన్నము కానీ లభించకపోతే వెంటనే 3 నశించిపోతాయి మనుషులు. ఏ 3 నశించిపోతాయి అంటే, మొట్టమొదట ఓర్పు నశించిపోతుంది. అప్పటి వరకు ఏదో ఓర్పుతో ఉన్నవాడు ఎంతకీ అన్నం దొరకలేదనుకోండి, ఓర్పు నశించిపోయి తర్వాత సోపానమునందు ధర్మము నశించిపోతుంది. అలా దొంగతనం చేయొచ్చా చేయకూడదా ఇవేం ఆలోచించడు. ఆకలి బాధ తట్టుకోలేక తన కడుపు నింపుకోవడానికి, తన వారల కడుపు నింపడానికి దొంగతనానికైనా సమకడతాడు. ఇంకా తీవ్రస్థాయిని పొందితే ఇంద్రియ నిగ్రహం కూడా పోతుంది, పోయి అవతల వారిని కొట్టైనా లాగేసుకుంటాడు, తిట్టైనా లాగేసుకుంటాడు. ఒక్కొక్కసారి ఇంద్రియముల యొక్క విజృంభణం ఎంత తీవ్రస్థాయిలో ఉంటుంది అంటే చెప్పడం కష్టం. కాబట్టి లోకంలో ఈ 3 నశించిపోయాయి అనుకోండి, ఉత్తర క్షణంలో జరిగేది ఏమిటి అంటే భయంకరమైనటువంటి నేరములు జరుగుతాయి. అన్నము కాని లుప్తమైతే, అన్నము లభించకపోతే భయంకరమైన నేరములు చేస్తారు. అన్నం లభించినంతసేపు మనిషి ధర్మాన్ని వినడానికి సిద్ధపడతాడు, ధర్మాచరణమునకు సిద్ధంగా ఉంటాడు, కొంతలో కొంతైనా చేస్తాడు. కానీ
అసలు కడుపు నిండలేదనుకోండి, ఆకలి, 3 రోజుల నుంచి అన్నం లేదు, అంత కడుపు ఆకలితో మండిపోతున్నటువంటి వ్యక్తి నువ్వు ధర్మాచరణం చెయ్యి, నువ్వు ఓర్పుతో ఉండు, నువ్వు ఇంద్రియ నిగ్రహంతో ఉండు అంటే ఉండడానికి సిద్ధంగా ఉండడు. ఉత్తర క్షణంలో ఆ పిడికెడు మెతుకుల కోసం ఎంత నేరానికైనా దిగుతాడు. ఒక దేశం మొత్తం మీద అన్నం దొరకకపోవడం అనే సమస్య ఏర్పడింది అనుకోండి, ఆ దేశంలో శాంతి భద్రతలు ఉంటాయని మీరు ఊహ చెయ్యలేరు. అందుకే అన్నం అనేటటువంటిది అంత గొప్పది. ఆ అన్నమును ఆశ్రయించి ప్రశాంతత అనేటటువంటిది ఉన్నది. ఆ అన్నము లేని నాడు అంత ప్రమాదం వస్తుంది. అందుకే అన్నము మనము తినడము గొప్ప కాదు, అన్నము యొక్క విలువ గుర్తెరిగి అన్నమును వృధా చేయకుండా ఉండడం గొప్ప. ఆ 4 మెతుకులు లేకపోతే ఎన్ని నేరాలు జరుగుతాయో. అందుకే తాను విచ్చలవిడిగా తినడం దోషం, తాను విచ్చలవిడిగా వృధా చేయడం దోషం. ఒక శుభకార్యం జరిగిందనుకోండి, ఒక విందు భోజనం విందు భోజనంలా ఉండాలి తప్ప 50-60 రకాలు అక్కడ పెట్టి పదార్థములను వృధా చేసేటటువంటి అధికారం మాత్రం ఎవరికి ఉండదు. ఎందుకని అంటే ఆ అన్నం కోసం అలమటించిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో సమాజంలో. పిడికెడు మెతుకులు దొరికితే చాలని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో. నా దృష్టిలో అయితే ప్రజలకి అన్నం దొరికే, అన్నం పెట్టేటటువంటి ఒక సంస్థలో ఉద్యోగం దొరికితే చాలా గొప్ప విషయంగా భావన చేస్తాను నేను. ఎందుకని అంటే అన్నం పరబ్రహ్మస్వరూపం. వ్యాస భగవానుడంతటి వాడు అన్నం గురించి ఇంత గొప్ప మాటలు చెప్పాడు. ఆ అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? బియ్యంలోంచి వస్తుంది. బియ్యమేగా అన్నం అయినప్పుడు ఆ అన్నమునకు ప్రాతినిధ్యం వహించి దేశ ప్రజలకు అన్నం పెట్టడానికి సిద్ధంగా ఉండేటటువంటి సంస్థలు ఏముంటాయో, ఉదాహరణకి భారత ఆహార సంస్థ లాంటివి, అటువంటి వాటిలో ఉద్యోగం చేయడం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలము అని నేను భావన చేస్తా వ్యక్తిగతంగా. ఎందుచేత అంటారేమో, ఈ మాట నా వ్యక్తిగత నిర్ణయం కాదు, వ్యాసుడు చెప్తున్న మాట. అందుకే చెవులకు ప్రేముడించు, అది మనిషికి గొప్ప సుఖాన్ని ఇస్తుంది. సుఖములలో కల్ల సుఖం ఏది అంటే, విసుగెత్తని సుఖం ఏది అంటే, నాలుకకు రుచి తెలియడమే. నాలుక మీద రుచి తెలుస్తోంది అనుకోండి, అసలు ఆకలిగా ఉన్నవాడికి రుచితో సంబంధం లేదు. ఐశ్వర్యం ఉన్నవాడికి రకరకాల రుచులు తినడం సంతోషం. అసలు భోగము అన్న మాట దగ్గర నుంచి ఈ శరీరము నిలబడము అనేటటువంటి మాట వరకు దేనిని ఆశ్రయించి ఉంది అంటే అన్నమును ఆశ్రయించి ఉంది. అన్నాద్భవంతి భూతాని అంటాడు గీతాచార్యుడు. అన్నములో ఉండేటటువంటి చాలా శక్తివంతమైనటువంటి ధాతువు పురుషుని యందు తేజస్సై, స్త్రీ యందు శౌనితమై, ఈ రెండూ కలిసిన కారణం చేత పిండోత్పత్తి జరిగి సంతానము వర్ధిల్లుతోంది. అంటే సృష్టి అంతా అన్నమునందే ఉంది. అన్నము తిన్నవాడు మాత్రమే కదా పెరుగుతాడు, అన్నం తిన్నవాడు కదా ప్రశాంతంగా ఉంటాడు, అన్నము లేనినాడు మరణిస్తాడు కదా. అందుకే అన్నమే స్థితికర్త, అన్నమే విష్ణువు, అన్నమే లయకర్త హరుడు. ఎందుచేత అంటే అన్నం అంటే మనము తినున్నదే కాదు, మనని తినున్నది. ఒక స్థితికి వచ్చిన తర్వాత ఎంత తిన్నా నీరసంగా ఉంటోందండి అని వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, నీకు మధుమేహం వచ్చింది, ఎక్కువ తినకూడదు, నువ్వు తింటే పడిపోతావు అంటాడు. ఇప్పుడు ఏది తినేస్తోంది? అన్నమే తినేస్తోంది. కాబట్టి అన్నము అంటే మనము తినున్నదే కాదు, మనని తినున్నది కూడా. ఆఖరికి తినకూడనిది తింటే ఒక్క ఔషధము చెప్పడు వైద్యుడు, ఔషధమునకు పక్కన పథ్యమును చెప్తారు. అంటే ఇది తినకూడదు, ఇది తినాలి అని చెప్తారు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా శరీరం నిలబెట్టుకోవాలంటే అది తినాలి. నువ్వు తినవద్దు అని వైద్యుడు చెప్పినది తింటే శరీరము పడిపోతుంది, వ్యాధి అందులోంచే వస్తుంది. ఆ వ్యాధి వలన సంధిబంధములు సడలిపోతాయి. ప్రజ్వరుడు అని జ్వరము రోగము లోపల ప్రవేశించి చివరికి కోట కూలిపోతుంది, అంటే శరీరము పడిపోతుంది, అన్నమే పడగొడుతోంది. అటువంటి అన్నమునకు సుఖమును ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నది. అంటే అన్నము వలన పొందేటటువంటి సంతోషమును మించిన సంతోషం లోకంలో ఇంకొకటి ఉండదు. సాధారణంగా మీరు గమనించండి, ప్రపంచంలో మీరు ఎవరికైనా ఎంత ఇచ్చైనా సరే తృప్తి పరచగలరా అంటే చెప్పడం కష్టం. ఈ భూమినంతటినీ కూడా ఒక వ్యక్తి కొనేసి రాసి ఇచ్చేశాడు అనుకోండి, మీరు కట్టుకున్న ఆ పట్టుబట్ట కూడా ఇచ్చేస్తే బాగుంటుందనొచ్చు.
తృప్తి పొందుతాడని నమ్మకం ఏమి ఉండదు. ఎంత బంగారం ఇచ్చినా, ఎంత ధనమిచ్చినా, ఎన్ని పుస్తకాలు ఇచ్చినా తృప్తి కలగకపోవచ్చు. కానీ కడుపు నిండా అన్నం పెట్టారనుకోండి, దేవతలు కూడా తృప్తి పొందారు, అతను తిన్నాడు అని గుర్తు ఏమిటంటే బ్రేవుమని ఒక త్రేణుపు త్రేణుస్తాడు. తన కడుపు నిండిన తర్వాత ఇంకా తాను తినలేడు. అందుకే అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న, ఆ అన్నాన్ని మించింది లోకంలో ఇంకోటి లేదు. అటువంటి అన్నము ఏదైతే ఉందో ఆ అన్నము వలననే సమస్త ప్రాణులు నిలబడుతున్నాయి. అంత గొప్పదైనటువంటి అన్నం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏ వ్యక్తికి కూడా అన్నాన్ని నిరాదరించేటటువంటి అధికారం కానీ, అన్నం పట్ల ఉదాసీనంగా నిర్లక్ష్యంగా ఉండేటటువంటి అధికారం కానీ ఉండదు. ఎందుచేత అంటే నాకు బాగా జ్ఞాపకం, చిన్నతనంలో మేము భోజనం చేస్తుంటే మా అమ్మగారు తరచుగా ఒక మాట చెప్తుండేది, అన్నాన్ని నువ్వెంతెత్తితే నిన్నంత ఎత్తెత్తుతుందిరా అనేది. ఏమిటో మాట మాకు అర్థమయ్యేది కాదు, ఈవిడ ఇలా అంటుంది ఏమిటో అనుకుని. ఈవిడ అన్నాన్ని మనం ఎంత ఎత్తితే అది మనంత ఎత్తు ఎత్తడం ఏమిటి, ఈ కంచం పైకి ఎత్తితే మన ఎత్తుతుందా అనుకునేవాళ్ళం. అని ఆవిడ అనేది, అన్నం తిన్న తర్వాత కంచం చుట్టూ మెతుకులు పడి ఉండకూడదురా, భోజనం చేశావని గుర్తు ఏమిటి అంటే భోజనానికి ముందు వేసినటువంటి విస్తరి ఎలా ఉంటుందో భోజనమై ఉత్తరాపోసనం పట్టిన తర్వాత కూడా విస్తరి అలాగే ఉండాలి. ఇప్పటికీ మా గురువుగారు భోజనం చేస్తే భోజనానికి ముందు వేసిన అరిటాక్ ఎలా ఉంటుందో మా గురువుగారు భోజనం చేసిన తర్వాత అరిటాక్ కూడా అలాగే ఉంటుంది. ఎంత కావాలో అంత వినా, ఒక మెతుకు కూడా ఎక్కువ పెట్టుకోరు, అంత జాగ్రత్తగా పుచ్చుకుంటారు. ఎందుకని అంటే మనకి ఇవాళ ఉన్నది కదా అని దుర్వినియోగం చేసి పక్కన పారేస్తే అంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి లేదు. కానీ ఆ అన్నం పట్ల నిజానికి పిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా దాని గౌరవం, దాని వైభవం తెలిసి ఉండాలి. మీరు గమనించండి, అన్నం పెట్టినప్పుడు తిన్నవాడికే కాదు తృప్తి, అన్నం పెట్టిన వాడికి ఎంత తృప్తి ఉంటుంది. అందులో ఆ తృప్తిని మొదట అనుభవించే వ్యక్తి ఎవరో తెలుసా, ఈ సృష్టిలో భగవత్ స్వరూపంగా అమ్మ అనుభవిస్తుంది. అందుకే తాను వండి పిల్లలకి పెట్టినప్పుడు పిల్లలు అమ్మ ఎంత బాగుందో, ఇంకొంచెం వేయవా ఇంకొంచెం వేయవా అని తింటున్నారనుకోండి, అమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి, తనకి మిగలలేదని కూడా చూసుకోలేదు, అంత సంతోషపడిపోతుంది. తాను వండి పెట్టింది భర్త కడుపు నిండా తిని, నీ వంట తిండం అలవాటు అయ్యాక బయట తినలేకపోతున్నాని అన్నాడు అనుకోండి, ఎంత సంతోషపడిపోతుందో ఆవిడ జీవితంలో. అది ముత్యాల వాన మొగలి పూల గాలి కదూ, అంత సంతోషిస్తుంది. అంతవరకు ఎందుకండి, భార్య వరకు తల్లి వరకు వదిలిపెట్టండి, 10 మందిని కూర్చోపెట్టి అన్నం తింటున్న వాళ్ళకి అందులో బాగా ఆకలితో మళ్ళీ దొరుకుతుందో దొరకదో అన్నవాడికి మీరు లడ్డూల దగ్గర నుంచి, మధుర పదార్థాల దగ్గర నుంచి ఇంకోటి వేసుకో ఇంకోటి వేసుకోని వడ్డించి ఇంత అన్నం కలుపుకుని, అంత కూర వేసుకుని కలుపుకుని, ఇంతంత ముద్దలు తిని చెంబుడు మంచినీళ్లు తాగి, అతను మీ వంక చూసేటటువంటి చూపులో నోరు విప్పి చెయ్యవలసిన అవసరం లేని ఒక గొప్ప ఆశీర్వచనం ఉంటుంది. 2, అలా తిన్న వ్యక్తిని చూసినప్పుడు పెట్టిన వాడికి ఎనలేని తృప్తి ఉంటుంది. కడుపు నిండా 10 మంది అన్నం తిన్నారు ఇవాళ, చాలు అమ్మయ్యా అనిపిస్తుంది. అసలు పెట్టడంలో తృప్తి ఉన్నది ఏది అంటే అన్నం ఒక్కటే. అటువంటి అన్నం ఎంత గొప్పది అంటే అది స్వయంగా పరబ్రహ్మ స్వరూపం. అందుకే ఈ దేశంలో ఒక నానుడి ఉంది, ఆ ఇంటి ఉప్పు తిన్నానండి అంటారు. ఆ ఇంటి ఉప్పు తిన్నాను అంటే ఉప్పు లేని అన్నం పెట్టారు కదూ. ఒక చోట అన్నం తిన్నాడనుకోండి, ప్రాణం పోయినా వాళ్ళకి ద్రోహం మాత్రం చెయ్యడు. అంటే అన్నం తినడం అన్న మాట మీద అంత కృతజ్ఞత. కాశీపట్టణంలో చింతామణి గణపతి దేవాలయ వ్యవస్థాపకులు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళి భోజనం చేస్తే పుస్తకంలో రాసుకుని జ్ఞాపకం పెట్టుకునేవారట. ఆయన్ని పిలిచినా పిలవకపోయినా వాళ్ళింట్లో ఏదన్నా శుభకార్యం జరుగుతుంటే కొడుకుని పిలిచి ఆయుర్దాయకారకం కాబట్టి వస్త్రద్వయాన్ని ఇచ్చి వెళ్ళి వాళ్ళింట్లో ఆశీర్వచన సమయంలో బట్టలు పెట్టి రారా అని చెప్పి పంపిస్తుండేవారు. అంటే అన్నం తినడము అన్న మాట వెనక అంత కృతజ్ఞతాభావం ఉంటుంది. కాబట్టి ఆ అన్నము నాలుకకు రుచిని ఇవ్వడమే కాదు, ఆ అన్నము వెనక ఓర్పు ఉన్నది.
ఈ సమాజము యొక్క శాంతి భద్రతలన్నీ ఆ అన్నం వెనకాతలే ఉన్నాయి. కాబట్టి ఒక్క బియ్యపు గింజ కూడా వృధా కాకుండా చూడుసుమా. దాల్మి పెంపు ఓర్పు దాని మీద ఆధారపడింది, ధర్మము దాని మీద ఆధారపడింది. అటువంటి అన్నాన్ని 14 రోజులు కష్టపడి గింజలేరి తయారు చేస్తున్నావే, దేవతలకి పెట్టి పితృదేవతలకి పెట్టి వచ్చిన అతిథికి పెట్టేస్తున్నావే. అన్నిటికన్నా నాకు ఆశ్చర్యంగా ఉన్నదేమిటి అంటే 14 రోజులు ఉపవాసం చేసి పర్వన్నాడు అన్నం తినేటప్పుడు వచ్చిన వాడికి పెట్టేసి మళ్ళీ 14 రోజులు ఉపవాసం చేస్తే ఆ తర్వాత శరీరం ఉండొచ్చు ఊడిపోవచ్చు, ఎవడు చెప్పగలడు? కానీ అసలు నీవు జీవితేచ్ఛ విడిచితివి, ఇప్పుడు ఏమని ప్రశంసయనొర్తుని నింతపోనిధి, ఒకవేళ పడిపోతే పడిపోని శరీరం అని దాని గురించి బెంగమానేశావే. అటువంటి నిన్ను నేను ఏమని పొగడను, నిన్ను పొగడడానికి నాకు నోట మాట రావట్లేదు. కాబట్టి నీ ఎందు నాకు తపస్సు కనిపించింది అన్నాడు దుర్వాసుడు. ఇది పెద్ద మాట. ఏమిటి తపస్సు అంటే, నేను మీకు మళ్ళీ 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 ఈ మాట మనవి చేస్తున్నా. అందుకే తపస్సు అన్న మాటకు అర్థం ఏదో అన్నీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చోమ్మని వ్యాసుడు ప్రతిపాదన చెయ్యట్లేదు. తపస్సు ప్రతి క్షణము నువ్వు చెయ్యవచ్చు, నువ్వు తపో దీక్షలోనే ఉండవచ్చు. ఎలా అంటే ఒక మాట చెప్తున్నాడు, మనమున ఇంద్రియముల వర్తనమును సరిగా ననొచ్చు ధర్మంబు తపంబని చెప్పుదురు. అట్టి తపంబు అనగా నీ ఎంద కలిగే అభినవ భంగిన్, అంటే ఎవడు తపస్సు చేస్తున్నవాడు అంటే, ఏ పనైనా ఒక పని చేసే ముందు కాని నా మనసులో ఒక కోరిక పుట్టినప్పుడు కాని ఒకటే ప్రశ్న అంతే. ఇక నువ్వు ఏ శాస్త్రం చదివావు, ఏ పుస్తకం చదివావు అన్నదాంతో సంబంధం లేదు. నాకు మనసులో ఓ కోరిక పుట్టిందనుకోండి, నేను ఆ కోరిక తీర్చుకోవచ్చా తీర్చుకోకూడదా, వెంటనే దానికి పరిష్కారం ఏమి అంటే ఇది ధర్మం అన్న చట్రంలోకి ఇముడుతుందా, నేను దీన్ని అలా తీర్చుకోవచ్చా అలా తీర్చుకోకూడదు నేను అన్నది వెంటనే అంతరాత్మ ప్రబోధంగా వచ్చిందనుకోండి, అది వదిలిపెట్టేసి ఆ కోరిక అలా తీర్చుకోమని వ్యగ్రత పొందుతున్నటువంటి ఇంద్రియములను మనసును నిగ్రహించి ఇది ధర్మచట్రములోనికి ఇమడదో కనుక నేను తీర్చను, ఇక పైన నువ్వు ఎప్పుడు నన్ను ఇలా అడగద్దు అని మనసుని శాసించగలిగి పెత్తనం చెయ్యగలిగిన స్థితికి ఎదగగలిగితే వాడే మహాతపస్వి. అంతకన్నా తపస్సు ఇంకొకటి లేదు. ఆ తపస్సు ద్వారా ధర్మచట్రములోనికి మనసుని ఇంద్రియాలని చొప్పిస్తూ ఉంటాడు. ఏ కోరిక పుట్టనివ్వండి, నాకు పులిహార చేసుకు తిందాం అని కోరిక పుట్టింది, రేపు పులిహార తిందాం అనిపించింది, నేను పులిహార రేపు పొద్దున్న చేయమని నా భార్యను అడిగి నేను తింటే అది ధర్మచట్రములోనికి ముడుతుందా? ఏమి తప్పు లేదు, నేను గృహస్థాశ్రమంలో ఉన్నా, ఆ పాటి కోరిక పుట్టచ్చు, పులిహార చెయ్యి అని నేను భగవంతుడికి నివేదన చేసి ఎవరైనా వస్తే బాగుండే అని ఎదురు చూసి వచ్చిన వాళ్ళకి ఇంత పులిహార పెట్టి నేను అంత పులిహార తిన్నాననుకోండి, ఏ దోషం లేదు. అదే పక్కింటి వాళ్ళ ఇంట్లోంచి మంచి వాసన వస్తోంది, వాళ్ళు కూరగాయలు కొనుక్కోవడానికి కిందకెళ్ళినప్పుడు ఆ పాత్రలో పదార్థం ఎత్తుకొచ్చి తిను అని సంకల్పం వచ్చిందనుకోండి, అలా తినచ్చా? ధర్మచట్రంలోకి ఇమడదు. నేను నీకు అటువంటి కోరిక తీర్చను సరికదా, ఇక పైన ఎప్పుడూ ఇటువంటి ప్రతిపాదన తీసుకురావద్దు నా దగ్గరికి. అందుకే భగవాన్ రమణులు అంటారు, నిజమైనటువంటి గొప్పతనం ఎప్పుడొస్తుంది అంటే ఒక్క క్షణం మనసులోంచి వచ్చేటటువంటి సంకల్పములను తనను తాను పరిశీలించుకోవడానికి ఆగి ఏం చెప్తున్నావు అని అడగాలి మనసుని, ఏం చెప్తున్నావు, దిక్కుమాలిన విషయాలన్నీ ప్రతిపాదన చేస్తున్నావా, ఇటువంటివి చెప్పు కదు నన్ను జన్మచక్రముల ఎందు తిప్పుతున్నావు, ఇక పైన కూడదు, అసలు ఇటువంటి ప్రతిపాదన తీసుకురావడం చెయ్యవద్దు, నీకు నేను తీర్చను, ధర్మచక్రములోనికి విడితేనే. కుక్కని 4 మాటలు కొట్టారనుకోండి, 5వ మాట ఇంట్లోకి రాదు. మనసుని 10 మాటలు మీరు సలహా చెప్పారనుకోండి, 11వ మాట వింటుంది. మీరందరూ మనసుని జయించిన వాళ్ళు, నాకు నేను చెప్పుకుంటున్నానంతే, మీకు కాదు నిజానికి చెప్పేది. కాబట్టి అది తపస్సు, అందులో ఘర్షణ ఉంది, మనసు తిరగబడుతూ ఉంటుంది, అబ్బా ఇవన్నీ ఇలాగే చెప్తారయా, ఇవన్నీ మళ్ళీ వస్తాయా అవకాశాలు, వదిలేయి పట్టించుకోకు అంటుంది, నోరు ముయ్యి. అలా తెచ్చింది కాదు రక్షించేది, ధర్మచక్రములో ఇమిడే కోరిక పుట్టడం దాన్ని తీర్చుకోవడం తపస్సు, అది చాలు మనకి అని నిలబడగలిగితే రక్షిస్తుంది. ఇప్పుడు
నువ్వు నీ మనసుని ఇంద్రియములను అలా నిగ్రహించి ధర్మమునందు ప్రవర్తింపజేశావు కాబట్టి నువ్వు రాశీభూతమైన తపస్సు. కాబట్టి నీ శరీరం పడిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెడితే నేను ఒప్పుకోను. ఎంత పెద్ద మాట మాట్లాడుతున్నాడో, ఎంత గంభీరమైన మాట మాట్లాడుతున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. ధర్మరాజు చిత్తమునకెక్కేలా మాట్లాడుతున్నాడు వ్యాస భగవానుడు. సాధారణంగా ఇది కర్మభూమి, స్వర్గము ఫలభూమి అంటారు. అంటే ఇక్కడ మంచి పనులు చేస్తే అక్కడికి పంపిస్తారు భోగం అనుభవించమని. ఈ పుణ్యం యొక్క ఫలితం అయిపోతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం అయిపోతే మళ్ళీ వచ్చి కింద పడిపోతాడు. మళ్ళీ మళ్ళీ సంపాదించుకుంటూ ఉండాలి పుణ్యాన్ని. అది ఎలా ఉంటుంది అంటే గ్రద్ద జీవితంలో ఉంటుంది. గ్రద్ద చూడండి ఎక్కడో ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. ఎగిరిన గ్రద్దకి ఆకలిదా ఏమి? అప్పుడు ఏం చేయాలి? భూమి మీదకి రావాలి. వచ్చి ఓ కోడి పిల్లని తనుకుపోతుంది. పోయి పైన ఎక్కడో చెట్టుకొమ్మ మీద పెట్టుకు తిని మళ్ళీ అలా ఎగురుతూ ఉంటుంది. ఎంతకాలం పైన ఉంటుంది? ఆకలేసే వరకు. ఆకలేస్తే ఏం చేస్తుంది? కిందకు వచ్చేస్తుంటుంది. మళ్ళీ కింద మళ్ళీ తింటే మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ పుణ్యం చేస్తే అక్కడ గడుస్తుంటావు, ఆ పుణ్యం అయిపోతే మళ్ళీ కిందకు వస్తుంటావు. గ్రద్ద తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు. ఇది ముద్గల మహర్షి ఆలోచన. కాబట్టి అందరిలా నువ్వు కూడా చేసిన పుణ్యానికి శరీరం పడిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళడం ఏమిటి? ఇప్పుడే నేను నీకు ఒక వరం ఇస్తున్నాను, స్వర్గము నుండి విమానం వస్తుంది, దేవతలు వచ్చి నిన్ను తీసుకెళ్తారు, అందులో వెళ్ళు. ముద్గల మహర్షి నమస్కరించాడు దుర్వాసు మహర్షి. ఆయన చాలా సంతోషించి ఈ మాటలు చెప్పి ధర్మరాజా, వ్యాసుడు ధర్మరాజుకి చెప్తున్నది, కోటేశ్వరరావు మీకు చెప్తున్నది అది. కాబట్టి ఓ ధర్మరాజా, తపస్సు గొప్పదయ, ముద్గల మహర్షికి అటువంటి వరం ఇచ్చి వెళ్ళిపోయాడు దుర్వాసు మహర్షి. వెంటనే దేవతా పురుషుడు ఒకడు విమానాన్ని తీసుకుని వచ్చాడు. దుర్వాసో మహర్షి నీకు వరం ఇచ్చాడుగా, అందుకని నిన్ను స్వర్గానికి తీసుకెళ్లడానికి వచ్చాను అధిరోహించ విమానం అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు నాతో నేను నీతో మాట్లాడుకున్నాం కదూ, అందుకని కొంచెం పరిచయం కించిత్ చనువు ఏర్పడ్డాయి. నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, ఈ విమానంలో నేనొస్తే అక్కడ ఎంతకాలం ఉండొచ్చు అని అడిగాడు. ఆయన నవ్వి అన్నాడు, నీ పుణ్యం అయిపోయే వరకు అన్నాడు. ఆయన అన్నాడు, నాకు అక్కర్లేదన్నాడు. అంటే నేను కొద్దిగా సూక్ష్మీకరించి చెప్తున్నాను, లేకపోతే ఒక ఘట్టమే ఎంతకాలం అని నడిపించడం సమయం ఒకటి ప్రతిబంధకం, రెండు ప్రాజ్ఞులైన వారి దగ్గర అంత వివరంగా అక్కర్లేదు. కాబట్టి పుణ్యమైపోయేవరికి అక్కడ అన్నాడు. పుణ్యమైపోయేవరికి అక్కడ అయితే నాకు అక్కర్లేదు ఆ స్వర్గం అన్నాడు. మరి ఏం కావాలన్నాడు. అసలు ఇక మళ్ళీ శరీరంలోకినే రాకూడదు. స్వర్గంలోంచి భూమి మీదకి రావడం కాదు, అసలు ఇక ఈ శరీరంలోకి రాకూడదు, ఏం చెయ్యాలని అడిగాడు. ఈ పుణ్యానికి నాకు ఫలితం అక్కర్లేదు, ఏ భోగం అక్కర్లేదు, నాకు చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి వలన జ్ఞానము కలగాలి, ఆ జ్ఞానము ఈశ్వరానుగ్రహంగా రావాలి, దాని వలన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందాలి. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో ఒక్క ఉదాహరణ చెప్తాను, మీరు బాగా పట్టుకుంటారు. నేను మీకు కొంచెం చింతపండు ఉప్పు నాలుగు కరివేపాకులు ఇంత పసుపు ఇచ్చి అయా చారు కాచుకోండి అన్నాను అనుకోండి. ఇప్పుడు అవి నీళ్లలో పడేసి మరగబెడితే చారు వస్తుంది. నేనేం చేశానంటే చారు కాచుకోవడం మానేసి ఇంట్లో ఓ ఇత్తడి చెంబు ఒకటి మా ఇంట్లో కిలింపట్టు ఉంది మలినం పట్టి. ఇప్పుడు ఆ చింతపండు ఉప్పు కరివేపాకులు పసుపు వేసి తోమాను. తోమిన తర్వాత ఏమైందంటే దానికి ఉన్న మలినం పోయి అది ధగధగధగధగా మెరుస్తోంది. ఇప్పుడు ఆ ధగధగధగధగా మెరిసిన తరువాత నేను కొత్తగా పాత్రకి మెరుపు తెచ్చానా, మెరుపుకి అడ్డొచ్చినటువంటి మలినాన్ని తీసేశానా? నేను కొత్తగా మెరుపు తేలేదు, మెరుపుకి అడ్డొచ్చిన మలినాన్ని తీసేశాను కదూ. మలినాన్ని తీసేయడానికి ఏ చింతపండు ఉప్పు పసుపు కరివేపాకు వాడానో అది మళ్ళీ చారు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. మలినం తీసేయడానికి ఉపయోగించకుండా, పాత్ర పావడానికి ఉపయోగించకుండా నీళ్లలో వేసి మరిగించి చారు పెట్టాననుకోండి పనికి వస్తుందా? పనికి వస్తుంది. అలాగే నేను ఓ మంచి పని చేసి దీనివల్ల పుణ్యం వచ్చింది, దీనివల్ల నాకు కొంత ఫలితం రావాలంటే అలాగే పుచ్చుకో అంటాడు ఈశ్వరుడు. ఏదో వచ్చే జన్మలోనో ఎప్పుడో కష్ట ఓ భోగం అనుభవిస్తాడు. నాకు వద్దన్నాను అనుకోండి, నాకు ఫలితం వద్దు, మరి ఏం కావాలి? చిత్తశుద్ధి కావాలి. అంటే పాత్రకు అడ్డొచ్చిన మలినాన్ని తోమేశాడు ఆ పుణ్యంతో. ఇప్పుడు ఏమైంది? పుణ్యం ఫలితంగా ఉపయోగించుకోవడానికి పనికిరాదు, చారు పెట్టుకోవడానికి పనికిరానట్టు. కానీ పాత్రకున్న మలినం పోయి సహజమైన మెరుపు పైకొచ్చింది. చిత్తమునకు ఉన్న అజ్ఞానము తొలగిపోయి తానెవరో తనకి తెలుస్తుంది. తత్వమసి తత్వత్వము అసి, అది నీవై ఉన్నావు, జీవుడు బ్రహ్మమని ఎరుకలోకి వస్తుంది.
ఆ జ్ఞానం వలన ఇక పుట్టని స్థితి కలుగుతుంది. ఇక ఇది ఒకసారి పుట్టేశాడు కాబట్టి ఆఖరిసారి మరణం, శరీరం పడిపోతుంది, ఇక మళ్లీ పుట్టడం ఉండదు. ఆ జ్ఞానము కలిగితే ఇక నువ్వు శరీరంలోకి రావు. ఈ పుణ్యాన్ని ఫలితంగా స్వర్గలోకవాసానికి వాడుకుంటావా, అయిపోయాక కింద పడిపోతావు. అది ఫలభూమి కనుక ఏం చేస్తానంటావు అని అడిగాడు ముద్గల మహర్షిని దేవదూత. నాకు ఈ ఫలితము ద్వారా భోగమొద్దు, దానిని వాడి చిత్తశాంతిని పొందుతాను, చిత్తశుద్ధిని పొందుతాను. చిత్తశుద్ధిని పొందాక నేను వచ్చిన వాళ్ళందరికీ పాయసం పోస్తున్నానండి, ఏదో మా ఇంట్లో పాయసం ఉండేరు, అయ్యా మీరు పాత్రలు తెచ్చుకోండి పాయసం పోస్తాను అన్నాను. వరుసగా ఓ క్రమంలో వస్తున్నారు, పాయసం పోస్తున్నాను గరిటెతో. ఒక ఆవిడ పాత్ర పట్టుకొచ్చిన తర్వాత ఒక ఆయన పాత్ర పట్టుకొచ్చాడు, దాని నిండా సాలిపురుగులు దుమ్ము ఉన్నాయి. నేను పోస్తానా? అది ఎంతో కష్టపడి ఖరీదైన పాయసాన్ని వండించాను, ఎలా పోస్తాను? అయ్యా పాత్ర బాగులేదండి, దాని నిండా సాలిపురుగులు ఉన్నాయి, దుమ్ము ధూళి ఉంది, ఆ పాత్ర ఏమిటి, పాయసం కూడా పాడైపోతుంది, పొయ్యను, పాత్ర శుద్ధిగా పట్టండి పాయసం పోస్తానంటాను. పాత్ర శుద్ధి చేసుకోవడం మీ చేతిలో ఉందేమో కానీ పాయసం పోసుకోవడం మీ హక్కు కాదు, నేను పోయాలి. పాత్ర శుద్ధి వరకు మీ ప్రయత్నం, మంచి కర్మలు చేసి చిత్తమును శుద్ధి చేసుకుంటారు. అనుగ్రహించిన ఈశ్వరుడు ఎప్పుడూ అప్పుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు, ఆయన పాయసం పోస్తాడు. ఆ జ్ఞానము కలిగిందనుకోండి, ఆ కలిగిన ఉత్తర క్షణంలో జీవన్ముక్తుడు అంటారు. ఆయన ఉండి మోక్ష సామ్రాజ్యమును అధిరోహిస్తాడు. శరీరం పడిపోయిన తర్వాత విదేహ మోక్షం పొందాడు అంటారు. కాబట్టి ఆ స్థితికి విడితే ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేదు. నేను ఆ స్థితిని కోరుకుంటున్నానన్నాడు ముగ్గల మహర్షి. కాబట్టి నాకు ఈ పుణ్యమునకు ఫలితం అక్కర్లేదు, నేను దీన్ని చిత్తమునకు శుద్ధి కలగడానికి, మాలిన్యము పోవడానికి వాడతాను అని మరింత ప్రయత్నం చేసి ధర్మమునందు ఊంచుకుని తపోదీక్ష కొనసాగించాడు. దాని వలన ఏమైందంటే చిత్తమునందు మాలిన్యమంతా తొలగిపోయింది, ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానమును పొందాడు. ఆ జ్ఞానము వలన మోక్షమునకు వెళ్ళాడయా ధర్మరాజా, తపస్సనీటటువంటిది అంత గొప్ప శక్తినిస్తుంది. నువ్వు రెండేళ్ళైపోయింది, మూడేళ్ళైపోయింది, అరణ్యవాసం ఇలా పడి తిరుగుతున్నాం, ఏమిటో రాజ్యం పోయింది, ఇంకా ఎప్పుడు అరణ్యవాసం అవుతుంది, ఎప్పుడు అజ్ఞాతవాసం అవుతుంది, తర్వాత రాజ్యం ఇస్తారా, కురుక్షేత్ర యుద్ధంలో ఎలా గెలుస్తాం అని మీనమేషాలు లెక్క పెట్టుకుంటే రాజ్యం వస్తుందా? తపస్సు మోక్షమును కాదు, సమస్త భోగములను కూడా ఇవ్వగలం. కాబట్టి ఆ తపస్సు ప్రారంభం చేయి, ధర్మమునందు ఊంచుకుని శాంతిని పొందడమే తపస్సు. దేనికి సంతోషం అంటే నేను ధర్మాన్ని పట్టుకోగలిగాను, నేను ఏది విన్నానో అది ఆచరించాను, ఇది సంతోషం, ఇది సంతృప్తి. అలా నిలబడవాయా, దానివల్ల నువ్వు ఫలితమును పొందుతావు, తప్పకుండా ఒకనాడు సమస్త భూమండలానికి సర్వభూముడవై పరిపాలిస్తావు. వ్యాసుడి వాక్కులు విన్నటువంటి ధర్మరాజు గొప్ప చిత్తశాంతిని పొందాడు, తన మార్గమునందు ఊంచుకున్నాడు, కాలమును ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకున్నాడు. ఆ తపస్సు ద్వారా తేజస్సును అధికం చేసుకుని కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు శత్రువులను పడగొట్టి రాజ్యాన్నంతటినీ కూడా తిరిగి పొంది పరిపాలన చేశాడు. కాబట్టి అంత గొప్పదని అరణ్యవాసం చివరకు వచ్చేసరికి మళ్లీ పాండవులలో గొప్ప పూనికని కల్పించడానికి వ్యాసుడు వచ్చి అమృతధార వంటి తన వాక్కుల చేత పాండవుల యందు ఉత్సాహాన్ని నింపాడు, విశేషించి ధర్మరాజు యందు. ఎందుకంటే నిరుత్సాహం ఏం చేస్తుందంటే మొట్టమొదట ప్రశ్న ఎటు తిప్పుతుందంటే ధర్మం వైపుకి తిప్పుతుంది. మీరు చూడండి, సంతోషంగా సుఖంగా సత్కారాలతో సమ్మానాలతో బిరుదులతో పొగట్టలతో గౌరవాలతో ఉన్నంతకాలం ధర్మాన్ని పట్టుకుని మనం ఎంతో సంతోషంగా ఉన్నామని ఉంటాడు. కాలం ఒకనాడు ఎదురు తిరిగింది, తన ప్రమేయం లేకపోయినా తన తప్పు లేకపోయినా తాను అవమానమునకు గురయ్యాడనుకోండి, నేను నమ్ముకున్న ధర్మం నాకేం అక్కడికొచ్చిందనో ప్రశ్న వస్తుంది లోపల. అప్పుడు ప్రబోధం కావాలి, అప్పుడు గురువుగారి వాక్కు మనసులో తిరగాలి, అప్పుడు వ్యాసుడు జ్ఞాపకానికి రావాలి, అప్పుడు భారతం బాగా చదవాలి, అప్పుడు భారతం బాగా చెప్పాలి, అప్పుడు భారతాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలి. కాలం ఎదురు తిరిగినప్పుడే ధర్మమునందు విశ్వాసము నిలబడాలి, అప్పుడే గురువుగారి అవసరం ఉంటుంది జీవితంలో. ఆ అవసరాన్ని ధర్మరాజు కాదు, గురువుగా వ్యాసుడే గుర్తించాడు. ఇది గురువు యొక్క గొప్పతనం. తానొచ్చి తాను ధర్మాన్ని ప్రబోధం చేసి ధర్మరాజుకి ధర్మమునందు పూనికని నిలబెట్టాడు. ఇది భారతదేశం యొక్క గొప్పతనం.
ధర్మము ద్వారా కష్టాన్ని తట్టుకునే శక్తినిస్తారు తప్ప ధర్మమును అతిక్రమించి ప్రవర్తించడాన్ని అంగీకరించరు. ఇంత గొప్ప స్థితిని కల్పించిన వ్యాస భగవానుడికి రెండు చేతులెత్తి నమస్కరించడం వినామనం చెయ్యగలిగినది ఏముంటుంది? మహాభారతం అరణ్య పర్వంలో ఇంత గొప్ప స్థితిని ఆవిష్కరించాడు. తర్వాత మళ్ళీ ఉద్యోగ పర్వంలో కనపడతాడు. ఎక్కడ కనపడతాడు అంటే ఇంకా యుద్ధానికి సిద్ధమవుతున్నారు కౌరవులు పాండవులు. సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గర కూర్చుని ఉన్నాడు. అంటే నేను వ్యాసుడు ఎక్కడ ప్రవేశిస్తాడో ఆ సన్నివేశం దగ్గరికే వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మహాభారతమునందు వ్యాస ప్రజ్ఞ ఇది కదూ నేను మాట్లాడుతున్నాను. అందుకని వ్యాసుడి వరకు వెడుతున్నాను. ఏ పర్వంలో ఎక్కడ కనపడతాడో అక్కడికి వెడుతున్నాను. లేదు వ్యాసుల వారు నన్ను తీసుకెడుతున్నారు ఆయా పర్వాల్లో కనపడిన చోటికి, రావోయ్ చూడు అని. కాబట్టి సంజయుడి దగ్గర కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు. కూర్చుని ఒక ప్రశ్న వేశాడు. ఇదండి, జీవితంలో మహాభారతం లాంటి గ్రంథాలు చదువుకుంటే మనిషికి ఎంత గొప్పగా ఎదుగుతాడో. శిల్పం ఎక్కడి నుంచి వస్తుంది? బండరాతిలోంచే వస్తుంది. నీళ్లలో కొన్ని వందల సంవత్సరములు నానిపోయినటువంటి బండరాతిని తీసుకొచ్చి బయట మోకులతో లాగి పడేసి శిల్పులు దాని మీద కూర్చుని పెచ్చులు చెక్కేస్తారు, అందులోంచి విగ్రహం వస్తుంది. ఇప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేసి పూజలు చేసి దాని ద్వారా ఫలితాన్ని శిల్పి కూడా పొందుతున్నాడు. అలా రాతిలోంచి శిల్పాన్ని తీసినట్లుగా గురువు చెక్కుతాడు. మహాభారతాదులను ఎందుకు చదువుకుంటారంటే ఒక్కొక్క పరిస్థితుల్ని ఎలా అధిగమించాలో నేర్పుతుంది భారతం. ఎవ్వరూ లేరు, సంజయుడు ఒక్కడే ఉన్నాడు పక్కన. ధృతరాష్ట్రుడికి ఎక్కడో మిణుకు 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 మిణుకుమని ఒక ఆశ. ఏమిటి ఆశ అంటే, మాకు 11 అక్షౌహిణీలు ఉన్నాయి, ధర్మరాజు 7 అక్షౌహిణీలతో యుద్ధానికి వస్తున్నాడు, మొత్తం 18 అక్షౌహిణీలు. కాబట్టి ఆయన బలం తక్కువ కదా, నా కొడుకు ఏమైనా గెలవగలుగుతాడేమో. పైగా భీష్ముడు ఇటున్నాడుగా స్వచ్ఛంద మరణం, తాను మరణించాలనుకుంటే గాని మరణించాడు. ద్రోణుడు పాండవులకు కూడా గురువుగా కృపాచార్యుడు, చిరంజీవి కదా, అశ్వత్థామ శివానుగ్రహం చేత వచ్చినవాడు కదా, శల్యుడు గొప్ప సారథ్యశక్తి కలిగినవాడు కదా, నకుల సహదేవులకు మేనమామ కదా. ఇంతమంది వీరులుండగా విశేషించి కర్ణుడు ఉన్నాడు. ఇంతమంది ఉండగా నా కొడుకు గెలవడా? ఎక్కడో దుర్మార్గపు బుద్ధి ఉంది లోపల. ధర్మం ఉన్న వైపు గెలవాలన్న కోరిక ఆయనకి ఏం లేదు, తన వాళ్ళు గెలవాలని ఓ కోరిక ఉంది. ఎందుకు ఆ కోరిక అంటే, అలా గెలిచి తన వాళ్ళు రాజ్య పరిపాలన చేయొచ్చా? అప్పుడు ధర్మం గెలిచినట్ట, ధర్మం ఓడిపోయినట్ట? ధర్మం ఓడిపోయినట్టు కాదు, రెండు. అసలు తనకు ఆ ఆలోచన రావచ్చా తన తమ్ముడి కొడుకులు చచ్చిపోవాలి, తన కొడుకులు రాజ్య పరిపాలన చెయ్యాలని? అసలు అదే ఒక అధర్మపుట ఆలోచన కదా. ఇది అసూయాజనితము కదా. అసూయతో ఉన్నవాడు అవతలవాడి యందు లోపములను మాత్రమే కదా ఆలోచిస్తాడు, తన వైపు బలాన్ని మాత్రమే ఆలోచిస్తాడు, అవతలవాడి లోపాన్ని ఆలోచిస్తాడు తప్ప తన లోపాన్ని అవతలవాడి బలాన్ని ప్రాణం పోయినా చెప్పడు. అదే ప్రాజ్ఞుడు అనుకోండి, శత్రువే ఎదురుగుండా ఉండనివ్వండి, అవతలవాడిలో ఉన్న గుణాన్ని చూస్తాడు, అది గొప్పతనం. అవతలవాడు శత్రువే కానివ్వండి, అబ్బా ఎంత గొప్ప గుణాలు ఉన్నాయండి అంటాడు. అది నిష్పక్షపాతంగా శీలాన్ని పరిశీలనం చేయడం. రామాయణంలో హనుమ ఎదురుగుండా రావణాసురుడు కూర్చున్నాడు. అహోరూప మహో ధైర్య మహోసత్వ మహోద్యుతి అహో రక్షస రాజస్య సర్వలక్షణయుక్త అన్నారు హనుమ. అబ్బా ఏమి తేజస్సురా, రోమ కూపాల్లోంచి కొడుతోంది, ఎంత తపస్సు చేశాడురా. వీడి దగ్గర పరదారాహరణం అన్న పాపమే లేకపోతే 3 లోకములను పరిపాలించగలిగిన శక్తివంతుడు కదా అన్నారు. ఇంత దుర్మార్గుడని తెలిసి కూడా ఆయన తపశ్శక్తిని చూసి గౌరవించి మాట్లాడారు. అది దుర్మార్గపు లక్షణం అనుకోండి, అవతల వాడిలో ఉన్నటువంటి చిన్న మంచి కూడా కనపడదు, ఎంత పెద్ద మంచి ఉన్నా కూడా కనపడదు. యువతలవాడు ఆయన చాలా మంచివారండి అన్నాడు అనుకోండి, మంచివాడే కానండి, కానండి అని మొదలు పెడతాడు. ఎందుకా కానండి అంటే, తప్పదండి ఆయనకు అలా ఉండకుండా ఇంకోలా ఎలా ఉంటాడు, ఆయన అలా ఉంటే ఎలా ఒప్పుకుంటారు, అందుకని అలా ఉండడండి. ఆయన 1 రూపాయి ఎవరి దగ్గర పుచ్చుకోరండి, మహానుభావుడు చాలా నిజాయితీగా ఉద్యోగం చేశారండి అన్నారనుకోండి, నిజమండి పాపం చాలా, కానండి ఆయన చేసింది పోస్ట్ మాస్టారు, ఇచ్చేవాడెవరు,
కమర్షియల్ ట్యాక్సెస్ లో చేసి పుచ్చుకోకుండా ఉండమనండి, నేను ఒప్పుకుంటాను. అంటే వాడు చటుక్కుని ఒప్పుకోడు. ఎందుకంటే అసూయ, అవతల వాడిని పొగడం ఇష్టం లేదు. అంటే నా ఉద్దేశం, నేను విభాగాల మాట చెప్పడం మీకు అర్థమవడం కోసం తప్ప ఇంకొకటి నా ఉద్దేశంలో ఉన్నదని మీరు అనుకోకూడదు. మీకు అర్థమవడం కోసం, ఉపమానం కోసం చెప్పడం అంతే. కాబట్టి అసూయాజనితమైన వ్యక్తి అవతల వారిలో గుణాన్ని మెచ్చుకోడు, తనలో లోపాన్ని ఒప్పుకోడు. కాబట్టి ధృతరాష్ట్రుడికి మనసులో కోరిక ఏముంది అంటే తన వాళ్ళు గెలవాలన్నదే తన కోరిక. అలా కాకుండా అదే గాంధార్ అనుకోండి, ప్రాణం పోయిన ఆ మాట అందావిడ, పాండవులే గెలుస్తారని చెప్తుంది. వాళ్లే గెలుస్తారు, వాళ్ళు ధర్మాత్ములు. దుర్మార్గుడా కొడకా నీ ఎందు ధర్మం ఎక్కడున్నదరా, నువ్వు చచ్చిపోతావు యుద్ధంలో ఉంటుంది కొడుకుని ఆశీర్వచనం చేయదు ఆవిడ. ఆవిడ ధర్మబుద్ధురాలు. ధృతరాష్ట్రుడు ప్రాణం పోయినా ఇలా అండవు, ఏదో ఒకటి జరిగేవాడు పోతే బాగుండండి. అలాంటి వాడు ఒక్కడూ కూర్చుని పిలిచాడు సంజయుణ్ణి. పిలిచి ఓ ప్రశ్న వేశాడు. అది ఎటువంటి ప్రశ్న వేశాడో చూడండి. ఈ రెండు వీడుల తారతమ్యంబుల నిరుగుదు పౌరైన ఎవ్వరోర్తురిది నిశ్చయితమే, ఎందునుపాయంబు పౌరుషంబును కలవారు కలరు, సూతము చెప్పుమన్న సూతనందనుడు నన్నెడిగిదవే ఒంటి అడుగవలదు, మీ అయ్య సాత్యవతేయుడి ఎడకు వేంచేయునట్లుగా భక్తి చేసి తలపు. పిలువ పంపు గాంధారి వారలు వినీతిరతులు నిశ్చయ విధులు ధర్మజ్ఞ చిత్తులు, ఉల్లమున నీకు అసూయాదులొదవినీని పూని మాంతంగ నేర్తురు మానవేంద్ర. అసలు నిజంగానండి, భారతం లాంటివి చదివితే ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అర్థమవుతుంది. ఎవ్వరూ లేరు, ధృతరాష్ట్రుడు ఒక్కడే ఉన్నాడు. సంజయుణ్ణి పిలిచాడు. పిలిచి ఓ మాట అన్నాడు, ఏమయ్యా నీకు తెలుసు కదా అవతల వైపు బలం నీకు తెలుసు, యువతల వైపు మా వైపు బలం నీకు తెలుసు, మన వైపు బలం అంటాడు, మన వైపు బలం నీకు తెలుసు. ఇందులో పోరైన ఎవ్వరోర్తురిది నిశ్చయింతమే, యుద్ధం మొదలైపోయిందనుకో బాగా శక్తివంతులు ఎవరి దగ్గర ఎంతెంతమంది ఉన్నారో లెక్కలేద్దామేటి. ఎంత ప్రమాదకరమైన ప్రశ్న అడుగుతున్నాడో చూడండి. అని ఊరుకోలేదు, ఎందునుపాయంబు పౌరుషంబు కలవారు కలరు, మంచి సామర్థ్యం పౌరుషం ఉన్న వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు ఎటువైపు ఉన్నారు అంటే మొదటి పేరు ఎవరికి చెప్తారు, గంగేయుడు, స్వచ్ఛంద మరణం ఉన్నవాడు, మహానుభావుడు, గురువు గారిని కూడా గెలిచిన వాడు భీష్మాచార్యుల వారు, భీష్ముడు అంటారు. మనమైపే కదా అంటాడు. ఇంకెవరు, అందరికీ పాఠం చెప్పిన ద్రోణుడు, మనమైపే కదా అంటాడు. కర్ణుడు, మనమైపే కదా అంటాడు. ఇన్నున్న పాండవుల వైపు ధర్మం ఉంది కదా అన్నారనుకోండి, ఏం చేయడు, లేచి ఎంత మంచి మాట చెప్పావోయ్ సంజయ అని కౌగిలించుకుంటాడు. అలా కౌగిలించుకున్నాడు అనుకోండి, అవతల వాడి ఎముకలు గుండైపోతాయి. 10,000 ఏనుగుల బలం ఉంది ఆయనకి. ఒకప్పుడు యుద్ధమంతా అయిపోయాక భీముణ్ణి చంపేపోయాడు అలాగా, తన కొడుకుని తొడలు విరగొట్టాడని. కృష్ణ భగవానుడికి అన్నీ తెలుసు కాబట్టి ఉక్కు భీముణ్ణి చేయించి, కొడకా దగ్గరికి రా కౌగిలించుకుంటానని తడుగుతున్నాడు. భీముణ్ణి చేయిపెట్టి వెనక్కి లాగి ఉక్కు భీముణ్ణి దగ్గరికి తోశాడు. ధృతరాష్ట్రుడు ఆ వయసులో గట్టిగా కౌగిలించుకుంటే గుండ గుండైపోయి కింద పడిపోయింది. అప్పుడు కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి, నువ్వు ఇటువంటివి చేస్తావని తెలుసు భీముడు కుశలం అన్నాడు. సిగ్గుపడిపోయాడు. ఎవడూ లేడక్కడ, లేచి కౌగిలించుకుంటే దుర్మార్గుడు అసూయాపరుడు ఒక్కడూ ఉండగా మన బలం అవతల వాళ్ళ బలం విచారణ చేద్దామంటే జవాబు చెప్పచ్చా, పోని ఏమీ చెప్పకుండా నువ్వే గెలుస్తావు లేవయ్యా బాబు అని వెళ్ళిపోయాడు అనుకోండి, ధర్మం ఏమైపోతుంది. కొంతమందికి ధర్మం పిచ్చి, ధర్మమే కావాలి వాళ్ళకి. ధర్మం తప్పలేడు, అధర్మం పలకలేడు, అబద్ధం ఆడలేడు. నిజం చెప్తే ఏ ప్రమాదం వస్తుందో తెలియదు, ఒకడే ఉన్నాడు. ఎంత విచిత్రమో చూడండి, పాపాత్ములు అధర్మాత్ముల దగ్గర ఒక్కడు ఉన్నప్పుడు కూర్చోవడం కూడా ప్రమాదమే. అధర్మం అన్నదంత ప్రమాదం అండి, దానికి తోడు బలము గుడ్డితనము కూడా రెండు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఇది అడిగితే ఆయన అన్నాడు, ఒక్క క్షణం కూడా ఆలోచించలేరు సంజయుడు. ఆయన అన్నాడు, సూతము చెప్పుమన్న సూతనందనుడు నన్ను ఎడిగిదవే ఒంటి అడుగవలదు. నువ్వు ఒక్కడివి కూర్చుని నన్ను ఒక్కడిని కూర్చోబెట్టి ఇలాంటి ప్రశ్నలు ఇయ్యద్దు. నేను చెప్తా, ఇది నాకు తెలియకపోవడం లేదు, నేను చెప్తాను ఎవరు గెలుస్తారో, ఎవరి దగ్గర ఎవరున్నారో, ఎవరుండడం వల్ల ఎవరు గెలుస్తారో నేను నీకు జవాబు చెప్తాను. కానీ నేను చెప్పాలంటే ఇద్దరు ఉంటే చెప్తానన్నాడు.
నీతో పాటు ఇంకో ఇద్దరు ఉండాలి. ఎవరుండాలి అంటే, మీ అయ్య సాత్యవతేయుడి ఎడకు వేంచేయునట్లుగా భక్తి చేసి తలపు. నువ్వు ఒక్కసారి మనఃపూర్వకంగా తలుచుకుని నమస్కారం చేస్తే ఎక్కడున్నా వస్తాడు వ్యాసుడు, నీకు తండ్రి కాబట్టి ఆయన్ని పిలు. ఆయన వచ్చాడనుకో, నువ్వు నన్ను ఏమైనా చేద్దామని లేస్తే ఆయన కమండలంలో నీళ్లు తీస్తాడు, నువ్వు కూర్చుంటావు. అందుకని ఆయన్ని పిలు చెప్తా. ఇద్దరు కూర్చున్నారు. వ్యాసుడికి చెప్పాలా కొత్తగా, ఏమడిగితే ఆయన వచ్చాడో ఆయనకి తెలియదు ఏమిటి? ఆయన సర్వజ్ఞుడు, మహానుభావుడు. ఆయన అన్నాడు, సంజయుడా, ధృతరాష్ట్రుడు నిన్ను ఏమడిగాడో, నువ్వు ధృతరాష్ట్రుడికి ఏం చెప్పావో, ఎందుకు నన్ను పిలిచాడో నాకు తెలుసు, చెప్పు ఎవరు గెలుస్తారు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆ సేనకు ఈ సేనకు వాసి అడిగదీవు నన్ను, వసుదేవసుతుండ ఆ సేన కలడు, తత్సము నీ సేనం చూపువా నరేశ్వర నాకున్. ఈయన భీష్ముణ్ణి లెక్కలో పెట్టు కూర్చుని ఉన్నాడు. ఆయన అన్నాడు, ఆ సేనకి ఈ సేనకి బలాబలాలు లెక్క చెప్పమని అడిగావు కదా, ఏ ఒక్కడు ఉన్నంత మాత్రం చేత విశ్వములోని బలములన్నీ అవతల పక్కనున్న నెగ్గవో, అటువంటి కృష్ణుడు ఎవరి పక్కనున్నాడో నువ్వు నాకు చెప్పన్నాడు. ఏం చెప్పాలి ధృతరాష్ట్రుడు? కృష్ణుడు పాండవ పక్షపాతి అని తెలిసే ఆయనకి, అందుకని పాండవుల పక్కనున్నాడు అన్నాడు. ఒప్పుకుంటున్నావా? నీవేపు వస్తాడా? ఒక్కనాటికి రాడు అన్నాడు. అటే ఉంటాడా? ఖచ్చితంగా అటే ఉంటాడు. అయితే ఇప్పుడు చెప్తా చూడు, జగములనన్నిటిని తన వశంబుగ చేసిన వీరు భంగమున్ పగజు లలాట లోచనుడు వాపక తెర్చిన ఎట్టి బాణు ఒక్క గడియలోన గర్వమడగం పరిమార్చ సురేంద్ర కల్పకంబు కరములీల తెచ్చే హరిభూరి పరాక్రమం అప్రసిద్ధమే. నీకు తెలీదా, ఈ ప్రపంచాన్నంతటినీ కూడా ఆయన తలుచుకుంటే శాసించి పడగొట్టగలడు. దేవేంద్రుణ్ణి ఓడించి అవలీలగా పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చాడు. పరమశివుని యొక్క వరాన్ని పొందినటువంటి బాణాసురుణ్ణి ఒక్క బాణంతో కొట్టాడు. అటువంటి కృష్ణ భగవానుడు పాండవ పక్షపాతి అయి ఉన్నాడు అంటే ధర్మం ఎటువైపు ఉంది? భగవంతుడు ఎటుంటాడు? ధర్మం ఎటుంటే అటు ఉంటాడు. ధర్మం ఎక్కడుంది? కృష్ణుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి ధర్మము కృష్ణుడు ఎక్కడున్నారు? పాండవులు ఎందు ఉన్నారు. నీ వేపు ఎన్ని కట్టాల మంది కూర్చుంటే ఉపయోగం ఏంటి? ఎవరు గెలుస్తారు? నన్ను అడుగుతాము ఇప్పుడు చెప్పన్నాడు. పాండవులే గెలుస్తారన్నాడు. ఇది చెప్పడానికి వాళ్ళిద్దరినీ పిలిచాను అన్నాడు. లేకపోతే ఒప్పుకుంటారేంటి? ఒక్కనాటికి ఒప్పుకోడు. ఇప్పుడు కృష్ణుడిని తక్కువ చేస్తే వ్యాసుడు ఒప్పుకుంటారా? గాంధారు ఒప్పుకుంటుందా? అసూయ. ఇది ఒప్పుకునేటట్టు చేయాలంటే వాళ్ళిద్దరు ఉండాలి. అంటే మాట్లాడేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే ఎప్పుడది, ఏది మాట్లాడేది, ఎంతమందిలో ఉన్నావో చూసుకుని మాట్లాడు, ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు. ఆ జాగ్రత్త నీకు జీవితంలో రాకపోతే బోర్లా పడిపోతావు, సంజయుడు నుగ్గైపోయేవాడు. ఇది ఉద్యోగ పర్వంలో కనీసం తాను వస్తే ఈ నిజం అప్పటికైనా తెలుసుకుంటే కొడుకుకి నచ్చ చెప్తాడేమో, అలాగైనా బ్రతుకుతారేమో అని పాపం ఆయన ప్రయత్నం చేశాడు. ఎందుకు ఇలా వస్తోంది భారతం అంటే, మీ పంపును చెయ్యరయిరి, ఎందుకు మీ మాట వినలేదు వాళ్ళని అడిగాడు జనమేజయుడు మొట్టమొదటి. అప్పుడు కదా భారత ప్రవచనం జరుగుతోంది. వైశంపాయనుడి చేత ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు వ్యాసుడు, ఆయన చేయకపోవడం ఉందా? అవతల వాడు వినకపోతే ఆయన ఏం చేస్తాడు? మూర్ఖుల ముందు ఎవరు మాత్రం ఏం చేయగలరు? కాబట్టి మూర్ఖజన చిత్తము దల్పన సాధ్యం ఈరికి అని, ఎక్కడ నడుచును సత్యం ఎక్కడ ధర్మంబు వరకు ఎక్కడ కలుగున్ చక్కటి నిలుచున్ కృష్ణుండక్కడ అతడున్న కడన యగుజయమధిపా. ఎక్కడ ధర్మమున్నదో అక్కడ సత్యమున్నది, ఎక్కడ ధర్మము సత్యము ఉన్నాయో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయము సంభవిస్తుంది. ఆయన చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రము యొక్క తేజస్సు పాండవుల యొక్క సమస్తమైన ఆయుధములలోకి ప్రవేశిస్తుంది. ఆయన సచివుడై సారథి అయి నిలబడతాడు. అనితర సాధ్యమైన కార్యములను సాధించి పెడతాడు పాండవులకు. పాండవులు గెలుస్తారు, నీ బిడ్డలందరూ పడిపోతారు. ధృతరాష్ట్ర మహారాజా ఆ విషయంలో సందేహం లేదన్నాడు. అంత తేలిగ్గా ఒప్పుకుంటాడేంటి? ధృతరాష్ట్రుడు అన్నాడు అంటే దీనికి కొనసాగింపుగా చెప్తున్నాడు మీకు. ఆయన అన్నాడు, కృష్ణుడు అంత గొప్పవాడని నీకెలా తెలుసన్నాడు. అమ్మో ఎన్ని ప్రశ్నలేస్తారనుకున్నారు? ఆ వాసుదేవ తత్వాన్ని చెప్పాడు. చెప్తే వింటున్నాడు వ్యాసుడన్ని. విని అన్నాడు, చూడండి విసిగెత్తిపోతే అంటారంటారు అలా అన్నాడు. ఇవన్నీ నీకు ఎందుకు కానీ, ఇన్ని ప్రశ్నలు అడుగుతావు కదా, చక్కగా వింటావు అన్నీ. ఇన్ని విన్నావు కదా, కృష్ణుడు అంటే ఏమిటో అర్థమైంది కదా. నీ మనసు కృష్ణుని ఎందు పెట్టిపోని ఊరుకుంటావా? నీ కొడుక్కి ఏమైనా చెప్తావా? నా కొడుకునే చెప్తే వింటాడా అండి? వినడు. పోనీ నీ మనసు కృష్ణుని ఎందు పెడతావా? తప్పకుండా శరణాగతి చేసి కృష్ణ భక్తితో ఉండడానికి ప్రయత్నిస్తాను. అదొకటి విన్నాడు. తాను కృష్ణ భక్తితో ఉంటాను అని ఒప్పుకున్నాడు.
కాబట్టి ఉద్యోగ పర్వంలో ఏమి మాట్లాడ్డ వ్యాసుడు. వచ్చి కూర్చున్నాడంతే సంజయుడు పిలిస్తే, తను రాలేదనుకోండి ఎంత ప్రమాదమైన వస్తుంది అప్పుడు. కాబట్టి ధర్మంతో నిలబడాలనుకున్న వాళ్ళకి, సత్యం పలకాలనుకున్న వాళ్ళకి వెనక వ్యాస భగవానుడు ఎంత అండగా నిలబడి ఉంటాడో మీరు గ్రహించదరుగాక. కాబట్టి ఉద్యోగ పర్వంలో అలా కనపడ్డాడు. మళ్ళీ భీష్మ పర్వంలో కనపడతాడు. భీష్మ పర్వంలో కురుపాండవ సంగ్రామానికి సిద్ధపడుతున్నారు. ఇక అంతా సిద్ధంగా ఉంది, యుద్ధం ప్రారంభమవుతోంది. నా కొడుకులు చచ్చిపోతారేమో, నా కొడుకులు చచ్చిపోతారేమో, ఇదే బెంగ ధృతరాష్ట్ర మహారాజుకి. ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి వ్యాసుడు మాట్లాడుతున్నాడు. కాలంబకుటయు నృపులకు నాలము సమకూరే, దీని కడలకు మది నీ వాలో ఆలోపింపగా వలసిన నీ లోనికి దివ్య దృష్టి నిత్యదపుత్రా. కొడుకులు చచ్చిపోతారేమో అని బెంగపెట్టుకుంటున్నావు, యుద్ధం ఎలా ఉంటుందో అని బెంగపెట్టుకుంటున్నావు, ఎవరు ఎవరి మీద ఎలా యుద్ధం చేస్తారో చూడాలని మనసులో ఉవ్విళ్ళూరుతున్నావు. అవకాశం వస్తే నువ్వు కూడా యుద్ధానికి వెళ్ళాలని ఉంది, కానీ కనీసం యుద్ధాన్ని చూడను కూడా చూడలేవు. నీ దయనీయ స్థితిని చూస్తే నాకు చాలా జాలిగా ఉంది రా కొడక. మరి వ్యాసుడి కొడుకేగా అవుతాడు ధృతరాష్ట్రుడు, చాలా బాధ వేస్తోంది. కాలంబకుటయ్యు నృపులకు నాలము సమకూరే, వాళ్ళకి కాలం అయిపోయింది, అందుకని రాజులు యుద్ధానికి ఎడుతున్నారు. దీని కడలకు మది, దీనికోసం నువ్వు మనసులో బెంగపెట్టుకోకు, నీవు ఆలోకింపగవలసిన నువ్వు యుద్ధం చూద్దామని ఏమైనా అనుకుంటున్నావా? కళ్ళు లేవని బెంగెట్టుకోకు. ఒకవేళ చూస్తాను అని నీకు కోరికుంటే నీలోనికి దివ్య దృష్టి నిత్యదపుత్రా, నువ్వు లోపల కంటితో చూడడానికి వీలుగా నీకు దివ్య దృష్టి ఇస్తా, ఇక్కడే కూర్చుని కురుక్షేత్ర యుద్ధాన్నంతటినీ చూడు. అంటే పూర్తి నమ్మకం ఉందనుకోండి తన వాళ్ళు గెలుస్తారని, తప్పకుండా ఇవ్వండి అనాలి. తన వాళ్ళు గెలవకపోయినా ధర్మం గెలుస్తుంది కాబట్టి ధర్మం గెలవడం చూడడంలో నాకు సంతోషం అనుకోండి, లోచూపు ఇమ్మనాలి. అసలు చూడకుండానే ఉండలేడు, ఎందుకంటే ఎక్కడో మిడుకు మిడుకుమని ఒక చిన్న ఆశ, అలాగని చూస్తానని అనలేడు. అందుకని రెండిటికీ మధ్య మార్గం ఎంచుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఎంచుకుని అన్నాడు, అనుడు నతండు ఘోరముగా అన్నలు తమ్ములు పోరు క్రూరతం కనుగొనజాల, నేను వినగావలతం తన తదనుగ్రహంబు శేసినకడు లెస్సయన్న ముని చిత్తమునం కరుణించి సంజయుంబనిచే మహారణంబు పరిపాటి బియిన్ సకలంబు చెప్పగన్. నేను చూడనగానండి వింటాను, ఎప్పటికప్పుడు కురుక్షేత్రంలో ఏం జరుగుతోందో చూసి నాకు చెప్పేవాడు ఎవడైనా ఉంటాడంటారా? అంటే పూర్వం ఆకాశవాణిలో క్రీడలు ప్రత్యక్ష ప్రసారం అయినట్టుగా సంజయుడు ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నమాట. అక్కడ ఏం జరుగుతోందో యుద్ధభూమిలో తిరుగుతూ అన్నీ చూస్తూ వచ్చి ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉండాలి. అది సాధ్యమా? అది యుద్ధభూమి, అక్కడ బ్రహ్మాండమైనటువంటి వీరులు యుద్ధం చేస్తూ ఉంటారు, అస్త్రములు వేస్తూ ఉంటారు, బాణములు వేస్తూ ఉంటారు. అసలు ఆ మధ్యలోకి ఎలా పెడతాడు సంజయుడు? వెళ్ళాడు అనుకోండి, ఈయన ఎవరో ఒకరి పక్షం వాడని నిర్ణయం చేసుకుంటారా? నిర్ణయం చేసిన ఎవడో ఒక బాణం వేస్తాడా, కత్తిట్టి కొట్టేస్తాడా, అయిపోతుందా? ఇక మళ్ళీ తిరిగి వచ్చి చెప్పడం ఏమిటి? కొన్నాళ్ళే చెప్పగలరా, తర్వాత చెప్పలేదు. అందుకని ఎవరైనా నాకు అలా చూసి వచ్చి చెప్తే వింటానన్నాడు. ఎందుకని? చూడ్డంలో ఉన్నంత ఉత్కంఠ ఉండదు. వినేటప్పుడు ఏమవుతుంది? ఓ దుర్వార్త చెప్పవలసి వచ్చిందనుకోండి, కాస్త మనస్సుని సిద్ధం చేసి చెప్తారు. ఎందుకో బెంగెట్టుకుంటావు, పాపం నువ్వు అంతా చెప్పావు కదా, అయినా వినలేదు, ఇవాళ మీ కొడుకుల్లో ముగ్గురు పోయారు, ఇలా చెప్పడం మొదలెడతారు. చూసేయడమంటే రక్తపోటు పెరిగిపోతుంది. అందుకని చూడను వింటాను. ఎవరైనా అలా చూసి చెప్పేవాళ్ళు ఉంటారా అన్నాడు. అంటే వ్యాసుడు అన్నాడు, అలా చూసి చెప్పడానికి సంజయుణ్ణి నియోగిస్తా, అలా చూసొచ్చి చెప్పడానికి వీలుగా సంజయునికి కొన్ని ప్రత్యేక శక్తులు ఇస్తాను అని సంజయుడికి కొన్ని వరాలు ఇచ్చాడు. నువ్వు యుద్ధభూమిలో యథేచ్ఛగా తిరుగుతుంటావు, అదేదో ప్రచ్ఛన్న వేషంలో కాదు, కనపడకుండా కాదు, నువ్వు అంత యుద్ధభూమిలోనూ తిరుగుతుంటావు, వడివడిగా తిరుగుతుంటావు. తిరుగుతూ ఉండగా యుద్ధభూమిలో దేవతలు తిరుగుతారు. ఆ తిరుగుతున్నప్పుడు నీకు దేవతలు కనపడతారు, మిగిలిన వాళ్ళకే కనపడరు. దేవతల మాటలు కూడా నీకు వినపడతాయి, ఎవరెవరి మనసులో ఏముందో కూడా నీకు అర్థమవుతుంది. ఇది చాలా అవసరం కాదు, కుట్రము కుతంత్రాలన్నీ అందులోంచే వస్తాయి. మరి అభిమన్య మరణం ఎక్కడి నుంచి వచ్చింది? కుట్రము కుతంత్రాలలోంచి రాలా? పద్మవ్యూహంలో ఇతరుల మనసులలో అభిప్రాయములు కూడా నీకు తెలుస్తాయి. ధృతరాష్ట్రుడికి చెప్పచ్చప్పుడు అర్థమవుతుంది ఎవడలాంటి వాడో, ఎవడ ధర్మానికి కట్టుబడతాడో తెలుస్తుంది. కాబట్టి
నువ్వు యథేచ్ఛగా తిరగవచ్చు. రెండు, కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు ఉండేటటువంటి ఏ బాణము కాని శూలము కాని ఏ విధమైనటువంటి యుద్ధ సామాగ్రి కాని నిన్ను చెనకం. నీకు నేను వరం ఇస్తున్నాను, కాబట్టి నువ్వు చూసి వచ్చి చెప్తూ ఉండు ధృతరాష్ట్రుడికి అని ఒక మాట అన్నాడు. ఇది ఇవాళ ధృతరాష్ట్రుడికి పుట్టింది ఈ కోరిక. సంజయుడు ఎక్కడి వరకు చెప్తాడు? ధృతరాష్ట్రుడి వరకే చెప్తాడు. కానీ నిజంగా కురుక్షేత్రంలో ఎవరెవరు ఎలా ఢీకొన్నారు, ఎవరి మనసులు ఎటువంటివి, ఎవరు ధర్మాత్ములు ఎవరు అధర్మాత్ములు, ధర్మం ఎలా నెగ్గింది అధర్మం ఎలా పడిపోయింది, ఎంత శక్తి ఉందని అనుకున్నా అధర్మం రాణించలేదు అన్న విషయం లోకాలకి చెప్పాలి కనుక వ్యాసుడు ఒక మాట అన్నాడు. సంజయ, నువ్వు ధృతరాష్ట్రుడికి చెప్పడమే కాదు, జరగబోతున్న విషయాన్ని నేను రచన కూడా చేస్తానన్నాడు. అక్కడ భారత రచనకు సంకల్పం పడి సంజయుడికి వరాలు ఇవ్వడం దగ్గర భారత రచనకు వ్యాసుడు సంకల్పం చేశాడు, భారత రచన చేస్తాను అని. లేచి బయలుదేరే ముందు ఒక మాట అన్నాడు, ధర్మము జయించుగాక. అంటే ఏమర్థం అవ్వాలి ధృతరాష్ట్రుడికి? వ్యాసుని ఆశీర్వచనం కూడా ఎవరికి ఉంది? పాండవులకు ఉన్నది. ఈ విషయం చెప్పకనే చెప్పాడు అని ఆ ధృతరాష్ట్రుడితోటి ఒక మాట చెప్పాడు. మిగులులు లేఖను ఉరుములు గగనక్షోభంబు చేసే కరిహయతతి పిల్లుగా అశ్రులురలజొచ్చెను మృగములు పక్షులను పశులు మృగముల నీనెన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మానసికంగా సిద్ధపడు. శకున శాస్త్రం అని ఒక శాస్త్రం ఉంటుంది కదా, భవిష్యత్తుని చెప్తుంది. శకున శాస్త్రం రామాయణం కాదు, పంచమవేదమైన భారతంలో కూడా ఉంది. కాబట్టి నేను నీకు కొన్ని శకునములు చెప్తాను విను. అసలు ఆకాశంలో మబ్బులు లేకుండా ఉరుములు వినపడుతున్నాయి, అలా వినపడకూడదు. అలా వినపడ్డాయి అంటే ప్రజాక్షయం అవుతుంది, కాబట్టి ప్రజాక్షయం కాబోతోంది, చాలా మంది పడిపోతారు. రెండు, కరిహయతతి పిల్లుగా అశ్రులురలజొచ్చెను, గుర్రాల కందుల వెంట ఏనుగుల కందుల వెంట బాష్పధారలు పడుతున్నాయి, అకారణంగా నీటి ధారలు పడుతున్నాయి వాటి కందుల వెంట. అంటే ఎన్నో లక్షల ఏనుగులు గుర్రాలు కూడా మరణిస్తాయి, భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అంతేకాకుండా మృగముల పక్షులను పశులు మృగములనీనెన్, మృగములకు పక్షులు పుడుతున్నాయి, పక్షులకు మృగములు పుడుతున్నాయి. ఇది వింతపోకడ, అంటే ప్రజాక్షయం అవుతుంది అని గుర్తు. నలుగురు ఏవురు బిడ్డలు కలిగిద రొక్కొక్క వనిత గర్భంబున వారలు పుట్టినప్పుడు ఆడుచు కలకల నవ్వుచు చలంగ కనియద ఎందు. ఒక్కొక్కసారి ప్రసవంలో ఒక్కొక్క స్త్రీకి నలుగురు ఐదుగురు పిల్లలు పుట్టి ఏడవరు కలకలా నవ్వుతూ వాళ్ళు ఆడుకుంటారు, అంటే ప్రజాక్షయం అవుతుందని అదొక సంకేతం. అటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అలా కొన్ని కొన్ని చోట్ల పుట్టి పిల్లలు పుట్టినప్పుడు ఏడవకుండా ఆడుకుంటున్నారు. అర్కునుదయాస్తమయములయందు కృష్ణకాంతి ఘోర కబంధంబు కప్పజొచ్చే ఇందు లాంఛన స్థితి తలక్రిందుగాదతోచుచున్నది ప్రజయల్ల దృంగకున్నే. సూర్యుడు ఉదయించే సమయానికి నల్లటి మబ్బడ్డొచ్చి మళ్లీ చీకటి కమ్ముతోంది. పైగా చంద్రుడిలో ఉండవలసిన మత్స తలకిందులుగా వస్తోంది. అంటే ఇవన్నీ ప్రజాక్షయానికి గుర్తులు. ఘోరమైన యుద్ధం జరిగి ప్రజాక్షయం అయిపోతుంది. ఎవరి వైపు నుంచి అవుతుంది, ఎవరు బ్రతుకుతారు ఎవరు పోతారంటావేమో. కౌరవుల ఇళ్లల్లోంచి కౌరవుల యొక్క జెండాలలోంచి నిష్కారణపు పొగలు వస్తున్నాయి, అంటే కౌరవులు నశించిపోతారని గుర్తు. అనగానే ధృతరాష్ట్రుడు అన్నాడు, మరి శుభ సంబంధమైనటువంటి శకునాలు ఏమిటి, అవి ఎక్కడున్నాయని అడిగాడు. అడిగిన తక్కువ అడుగుండో, కళ్ళు లేవు గాని భలే ప్రశ్నలేస్తాడు. అంటే వ్యాస భగవానుడు అన్నాడు, ఒక హోమం చేసినప్పుడు ఆ హోమంలోంచి పరిమళంతో సువాసనతో కూడుకున్న ధూమం వస్తుంది. మనం చండీ హోమం చేస్తుంటే శారదానవరాత్రిలో వచ్చిన ధూమం ఇదంతా కూడా సువాసన వస్తుంటుంది, పరిమళంతో కూడుకున్నటువంటి ధూమం వస్తుంది. పాండవులు చేసిన హోమాల దగ్గర ఇటువంటి ధూమాలు వస్తున్నాయి. రెండు, లోకంలో హోమం చేసినప్పుడు మంట వస్తుంది, ఆ మంట చక్కగా కీల అలా నిలబడాలి, బొగ్గున మండి నాలుకలతో అందుకున్నట్టు అందుకోవాలి హవిస్సుని.
పెద్దలు వస్తున్నారు, విజయం కలుగుతుంది అని గుర్తు ఏమిటంటే హోమకుండంలో అగ్ని ప్రదక్షిణపురస్సరంగా తిరుగుతుంది. అలా తిరుగుతోంది అగ్ని పాండవుల దగ్గర. ఇక్కడ నేను ముందు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ అంటే కౌరవుల దగ్గర. అలాగే భేరీలు మోగించినప్పుడు చాలా ఉత్సాహం పుట్టేటటువంటి ధనులు రావాలి. అంతేగాని భేరీ మోగించగానే మనసులో దిగులు కలిగి అమ్మ బాబోయ్ భేరీ మోగిందనిపించకూడదు. నీ దగ్గర భేరీలు మోగిస్తే అందరూ జంకుతున్నారు, అక్కడ భేరీలు మోగిస్తే ఉత్సాహపడుతున్నారు. అలాగే ఒక్క మాట చెప్తాను విను, ఎంతమంది ఉన్నారని లెక్క పెట్టుకోకు యుద్ధంలో జయానికి. సంఖ్యని బట్టి నా దగ్గర ఇంత పదాతిదళం ఉంది, ఇంత ఆశ్వికదళం ఉంది, ఇంత గజబలం ఉంది అని చెప్పి లెక్కలు కొట్టుకుంటున్నావేమో ధృతరాష్ట్ర. యుద్ధంలో గెలుపు ఎవరికి ఉంటుంది అంటే ధర్మం ఎటువైపు ఉందో అటువైపు ఉంటుంది తప్ప సంఖ్యాబలాన్ని బట్టి ఉండదు. అంటే ధృతరాష్ట్రుడు గెలుస్తాడా, కౌరవులు గెలుస్తారా? వ్యాసమాకు ఇంత స్పష్టంగా చెప్పాడు. ఇంత స్పష్టంగా చెప్పినా ఆయన మాత్రం కొడుకుని పిలిచి వద్దురా యుద్ధం అన్న మాట మాత్రం అనలేదు. అది ధృతరాష్ట్రుడు అంటే పెనువేప విత్తు పైకి కనపడ్డం, ఎంత నంగనాచిగా మాట్లాడతాడో చక్కగా. ఆ తర్వాత మళ్ళీ వ్యాస భగవానుడు ద్రోణపర్వంలో కనపడతాడు. ద్రోణపర్వంలో ఏ సందర్భంలో కనపడ్డాడు అంటే ఆయన పద్మవ్యూహాన్ని రచన చేసినప్పుడు అభిమన్యుడు మరణించాడు. ధర్మరాజు గారు విపరీతమైనటువంటి శోకానికి గురయ్యాడు. అర్జునుడు వచ్చి అడిగితే ఏం చెప్పను, అర్జునుడు యుద్ధంలో ఒకవైపుకి వెళ్ళాడు, నేను రక్షిస్తానని నమ్మకం పెట్టుకున్నాడు, ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు ఉన్నాడనుకున్నారు, సైంధవుడు అడ్డుపడ్డాడు, గురువు గారేమో పద్మవ్యూహం రచించారు, అందరు వీరులు చుట్టుముట్టి చిన్న పిల్లవాడిని పడగొట్టేశారు, అర్జునుడికి ఏం చెప్పనని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు ధర్మరాజు గారు. ఆ ఏడుస్తున్న సందర్భంలో వచ్చాడు. అసలు నిన్నను కదా నేను మీకు మనవి చేశాను, ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళారా వెళ్ళలేదా అన్నది పెద్ద విశేషం కాదు, వెళ్ళవలసిందే తప్పకుండా, మంచిదే, వెళ్ళాలి, అభినందించాలి, పాలు పంచుకోవాలి. వెళ్ళలేకపోయినా ఒకడు దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళకి ఊరత కలిగేటటువంటి నాలుగు మంచి మాటలు తప్పకుండా చెప్పాలి. కష్టంలో ఉన్నప్పుడు ముఖం చాటేయకూడదు, తప్పకుండా కనపడాలి. అందుకే ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు, ఏమిటి అభిమన్యుడు చిన్న పిల్లవాడు చంపేశాడు అంటావేమిటి, పలువురు రాజులందునిమే బల్లిదుడా అతడు పిన్నపాపడే, అలుగుల పాలు సేయ కభియాతులు పువ్వుల కోలసాతురే కలుగుదురే విపత్తచల కార్యనార్యులు చావులింత వింతలే గరుడోరగద్యుచర దానవ కోటుల చావు చూడమే. ఏమిటో ధర్మరాజా, పిల్లాడు 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 అని ఏడుస్తున్నావు, పిల్లాడైతే అంతమంది రాజుల్ని చంపగలడా, ఒక్క పిల్లవాడు ఎంతమందిని పడగొట్టేశాడు కురుక్షేత్రంలో, అంతమందిని చంపినటువంటి ఒక బాలుడు నీ పక్షాన పుట్టినటువంటి వాడు అర్జునుడికి యొక్క కుమారుడు, సంతోషించవయ్యా, యుద్ధభూమి ఎందు పడిపోయి వీరస్వర్గాన్ని అలంకరించరా, పైగా ఇంతమంది వీరులు కలిపి కొట్టారంటున్నావు, ఎంతమంది వీరుల్ని చంపేశాడు అభిమన్యుడు, ప్రతి వీరులు పువ్వుల బాణాలు ఇస్తారయ్యా, అవతలవాడి యొక్క కవచం పిట్లిపోయేటట్టుగానే బాణం వేస్తారు, ఇంతమంది కలిపి బాణాలేసి కొట్టి అధర్మ యుద్ధంలో చంపవలసి వచ్చింది తప్ప ధర్మ యుద్ధంలో నిలబడలేకపోయారు అభిమన్యుడి ముందు. అంటే ఎంత గొప్ప మహావీరుడు. కలుగుదురే విపత్తశల కరియనార్యులు, ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడే ధర్మాన్ని నమ్ముకుని ధైర్యంతో ఊంచుకుంటారు ఆర్యులు, బుద్ధి కలిగిన వాళ్ళు, వాళ్ళు పెద్దలంటే. అంతేగాని కాలం ఎదురు తిరిగినప్పుడు కష్టం వచ్చినప్పుడు నేల పడిపోయిన వాడు పెద్దరిక ఉన్నవాడు ఎందుకు అవుతాడు, తానే పడిపోయిన వాడు ఎవరిని ధరించగలడు. కాబట్టి నువ్వు ధర్మరాజువి, అన్నగారివి, పాండవులకు పెద్దవాడివి, నువ్వు ముందుండాలని మీ నాన్న కలలు కన్నాడు, అటువంటి వాడివి నువ్వే ఇంత శోకానికి గురైపోతామే, చావులు చావులు ఇంత వింతలే, లోకంలో చచ్చిపోవడం అన్నది పెద్ద వింత, మనుషులు చచ్చిపోవడం ఏమిటయా, గరుడోరగ ద్యుచర దానవ కోటుల చావు చూడమే, లోకంలో గరుడులు చనిపోతున్నారు, ఉరగులు అంటే నాగులు చనిపోతున్నారు, ఖేచరులు చచ్చిపోతున్నారు, ఆకాశంలో ప్రయాణించే వాళ్ళు రాక్షస కోటులు చచ్చిపోతున్నారు, చనిపోని ప్రాణి ఏది ఉంది, కాకపోతే చిన్నతనంలో ఇంత మహావీరుడై మరణించాడు, దానికి ఇంత ఏడిచి నువ్వు అసలు నీ మూలాన్నే మరిచిపోయి శోకం చేత నువ్వు ఏకంగా నిన్ను నువ్వు మరిచిపోయేంత స్థితికి జారిపోవడం మంచిదా,
బాధపడవలసిందే తప్పదు. కానీ ఆ బాధ నీ యొక్క బుద్ధినంతటిని కప్పేసేంత స్థితికి విడిపోకూడదు. తాళి మళ్ళీ నిలబడాలి, అంతేకాని నిలబడకపోతే ఎలాగయ్యా? ఎప్పాట నెవ్వరికి విధి తప్పింప వశమే ధైర్య ధన గనుడవీవు. నీవి పరుసున సడలుటకడు నొప్పదు శమయింపవలయు వీనాథ. అభిమన్యుడి గురించి చెప్పినప్పుడు మీకు చెప్తాను ఎందుకు కృష్ణ భగవానుడు రక్షించలేదో, అభిమన్యుడు ఎందుకు పడిపోవాలని వ్రాసి పెట్టి ఉందో, ఆయన ఎందుకు పడిపోయవలసి వచ్చిందో నేను మీకు అభిమన్యుడి గురించి ప్రస్తావన చేసినప్పుడు చెప్తాను. వ్యాసుడు పరోక్షంగా సూచన చేస్తున్నాడు. అందుకే అభిమన్యుడిని రక్షించడానికి వ్యాసుడు రావాలంటే రాలేడా? కొన్ని కొన్ని చోట్ల జోక్యం చేసుకోడు, చేసుకోకపోవడంలో కూడా ధర్మం ఉంది. అందుకని ఎప్పాటనెవరికి విధి తప్పింప వశమే, విధిని తప్పించడం ఎవరికి కుదురుతుందయ్యా? కాబట్టి లోపల విషయాన్ని బాగా పరిశీలనం చేసి ఊంచుకుని నిలబడు ధర్మరాజ అని మృత్యుదేవత ప్రభావాన్నంతటినీ చెప్పాడు. సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మృత్యువు దేవత, మృత్యువుని శత్రువుగా భావన చేయరు. ఎందుకంటే ధర్మరాజు గారే చెప్తాడు, బ్రహ్మగారు సృజించాడు మృత్యుదేవతని, నల్లగా ఉండి ఎర్రటి బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటుంది ఆవిడ, ఆవిడ కన్నీళ్ల నుంచే రోగములు ఉద్భవిస్తాయని. అటువంటి మృత్యుదేవతా స్వరూపం చాలా చాలా గొప్పది, దేవతాస్వరూపంగా చెప్తారు. ఎందుకని అంటే 98 ఏళ్ళు వచ్చేసి ఆరోగ్యంగా ఉంటే పర్వాలేదు, కానీ శరీరము జీర్ణమైపోయి అనేక వ్యాధులు పుట్టి తను అన్నం తిని తన మూల మలమూత్రములను తాను విసర్జించుకున్నాడు అనుకోండి, ఎవ్వరికీ బరువు కాదు. కానీ తాను తినలేక తన మలమూత్రములను తాను విసర్జించలేకపోయాడు అనుకోండి, అందరికీ బరువు అయిపోతాడు. ఆఖరికి భార్య కూడా అబ్బా ఎంతకని చేయగలనండి, మనిషి చూస్తే బరువు ఎక్కడికని తీసుకెళ్లగలనని అంటుంది. బిడ్డలు చెయ్యలేరు, ఎంత డబ్బిచ్చినా దాసదాసీజనం కూడా చెయ్యరు. తాను తినలేక తన మలమూత్రములను తాను విసర్జించలేకపోతే మనసాన పడిపోయాడు అనుకోండి, సూక్ష్మక్రిములు పట్టి కొరికేస్తే భయంకరంగా ఉంటుంది. నేను పేరు చెప్పడం ఎందుకు, మీ అందరూ కూడా చూసిన వారే. ఒకనొక వ్యక్తి వైద్యశాలలో ఉంటే వెళ్ళి చూస్తే, నేను వెళ్ళేటప్పటికీ ఏమండి ఏదో పుల్లటి వాసన వస్తోంది ఏమిటి గదిలో అన్నాను. పుల్లటి వాసన ఏమిటండి అని అనుమానం వచ్చి, ఆయన స్పృహలో లేడు, అప్పటికే మలమూత్రములు విసర్జించలేడు, అన్నం తినలేడు. కదిపి చూస్తే అడుగునంత క్రిములు పుట్టి కొరికేస్తున్నాయి, చెవులు కొంత తినేసి ఓ అనడానికి ఓపిక లేదు. కాబట్టి మృత్యువు దేవత, ఆ స్థితిలో కూడా బ్రతకాలనుంటే వద్దురా, ఇంకా నీకు శరీరం సహకరించదు, జీవుణ్ణి విడతీసేసి కొత్త శరీరం ఇస్తానని విడతీస్తుంది. ఇచ్చేవాడు భగవంతుడైతే విడతీసేది మృత్యుదేవత. విడతీయలేదనుకోండి బరువు అయిపోతాడు ప్రపంచానికి, ఎవరు చూస్తారు? అందుకే మృత్యువు దేవతాస్వరూపం. ఆ మృత్యుదేవత వైశిష్ట్యాన్ని చెప్పాడు ధర్మరాజు గారు. ఒక ఆధునికుడు, ఒక గడుసు కవి ఒక అద్భుతమైన మాటలు కొన్ని చెప్పాడు మృత్యువు గురించి. నిజంగా ఆ మాటలను స్మరణ చేస్తే మృత్యువు గురించి భయం ఉండదు. వ్యాసుడు చెప్పడం, భారతంలో చెప్పడం కాదు, ఒక ఆధునికుడు చెప్పిన మాట. ఆయన అన్నాడు, మృత్యు వచ్చినప్పుడు నేనుండను, నేనున్నప్పుడు మృత్యువు రాదు. అంత పనికిమాలిన విషయం గురించి మాట్లాడడానికి నాకు సమయం లేదు. నేనున్నప్పుడు వచ్చి నాతో పనున్న వాళ్ళైతే నేను మాట్లాడతాను, అది వస్తే నేనుండను, నేనుండగా అది రాదు. ఇంకెందుకు దాని గురించి? రెండు, అది వచ్చేసి నన్ను పడగొట్టేసింది అనుకోండి, ఆ తర్వాత చేయడానికి నాకేమీ ఉండదు. అది రానంతసేపే నేనేమైనా చెయ్యాలి, దాని గురించి ఆలోచిస్తాను తప్ప అది వస్తుందేమో అని ఎందుకు ఆలోచన? అది వచ్చాక చేయడానికి ఏమీ లేనప్పుడు ఇంకెందుకు? మూడు, అది వచ్చేస్తే ఏం చెయ్యాలన్నది అథవా ఎవరు ఆలోచించాలంటే మా అబ్బాయి ఆలోచించాలి. ఎందుకని? శరీరం పడిపోయిన తర్వాత మొదటి కర్తవ్యం ఎవరిది? కొడుకుది. ఒకవేళ ఆ కొడుకు రాకపోతే బంధువులది, వాళ్ళు రాకపోతే స్నేహితులది, ఎవరూ రాకపోతే పురపాలక సంఘం వాళ్ళది, నాది మాత్రం కాదు. మృత్యు వచ్చేశాక ఇంకా నేనెందుకు దాని గురించి ఆలోచించడం? అసలు ఉండగా ఏం చెయ్యాలన్నది ఆలోచిస్తా, పోయాక ఏమవుతుంది, అది వచ్చేస్తుందా అన్న మాట నాకెందుకు? నేను ఆలోచించనే ఆలోచించనన్నాడు. ఎంత గొప్ప మాట అండి! ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన చెప్పిన ఇంకొక మాట నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాననుకోండి, మా చెల్లెల దగ్గరికి సంతోషంగా పెడతా,
పెట్టి సర్దుకుని ఏదో మా చెల్లెలుంది ఎంతకాలం అయిందో ఓసారి వెళ్ళి కూర్చుంటే నయా 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 అని పక్కన కూర్చుని ఒకటికి పది మాటలు ఏదో నమ్మకంలో ముందు ఓ నమస్కారం వెనక నమస్కారంలా అన్నయ్య ముందు అన్నయ్య వెనక పెట్టి కాసేపు మాట్లాడుతుంది. ఏదో ఆ చిన్నతనం ఆటలు కాసేపు మేనల్లుళ్ళు కాసేపు సంతోషంగా గడిపేసి వచ్చేస్తాం. ఓ రెండు రోజులు భార్యని పిల్లల్ని ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళి మా చెల్లితోటి బావగారితోటి మేనల్లుళ్ళతోటి గడుపుతారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ వీళ్ళతో గడుపుతారు. ఇది శాశ్వతం కదూ అనుకుంటాను కదూ, అందుకని ఇక్కడికి వచ్చేస్తాను కదూ సంతోషంగా. మృత్యువేముంది, చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని నేను చూడలేదు, ఇక్కడ వదిలితే అక్కడ ఏమైనా కనపడతారేమో ఒకసారి చూడొచ్చు. మా నాన్నగారిని మళ్ళీ చూడొచ్చు, మా అమ్మని మళ్ళీ అక్కడ చూడొచ్చు, మా అన్నయ్య ఒకడు విడిపోయాడు వాడిని అక్కడ చూడొచ్చు. నాకు తెలుసున్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు ఈ మధ్యే కదూ, మహానుభావుడు కామరాజు గారు వెళ్ళిపోయారు, ఎప్పుడప్పుడు అక్కడ కనపడతారు. ఇప్పుడు కాకపోతే ఓ 20 ఏళ్ల తర్వాత అయినా వదిలియాలిగా, అప్పుడైనా కనపడతారుగా కామరాజు గారు నాకు అక్కడ. కాబట్టి ఇక్కడ వదిలివేసిన వాళ్ళని ఇక్కడ వదిలేసి అక్కడ వాళ్ళని చూస్తాను. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ పుడతానుగా, అప్పుడు మళ్ళీ సంసారం ఉంటుంది, అప్పుడు మళ్ళీ భార్యా బిడ్డలు తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లెలు మళ్ళీ అప్పుడు ఉంటుంది. ఏమిటి వెంగెట్టుకోవడానికి ఉంది కనుక మృత్యువు గురించి నాకేం బెగలేదన్నాడు. అబ్బో నిజంగా అలా ఆలోచించగలిగితే అసలు మృత్యువు గురించి భయమే ఉందండి. ఇవి ఒక ఆధునికుడి భావాలు భారతంలోకి అవు, నేను చెప్పిన ఆఖరి 4. కాబట్టి అథవా మృత్యుదేవత వైభవం చెప్తే ధర్మరాజు గారు ఊరడిల్లేడు, అబ్బా ఏమి వేదాంతం చెప్పాడు రా వ్యాసుడు అని. అంటే నేను అలా అనచ్చా అంటే నేను పవిత్రమైన మనసుతో చెప్తున్నాను. వ్యాసుడు ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే వెళ్ళి ఊరడించడం ఎలాగో కూడా నేర్పాడు. ఆయన చెప్పని పాఠం ఏం లేదు లోకానికి. ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి ఎన్ని మంచి గుణాలు ఉండాలో అన్నీ నేర్పాడు. పక్కవాడి కష్టంలో పాలు పంచుకుని ఓదార్చడం మనిషికి రావలసిన విద్య కదండి, అది రావద్దు. వ్యాసుణ్ణి చూసినప్పుడు ఓ మనం కూడా ఇలా బ్రతకాలి, ఒకరికి కష్టం వస్తే మనం పాలు పంచుకొని వాళ్ళని సేద తీర్చాలి అని తెలుస్తుంది. కాబట్టి మృత్యుదేవతా ప్రభావాన్ని చెప్పాడు. అయిపోయిన తరువాత ద్రోణపర్వంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. కృష్ణార్జునుడు యుద్ధం చేస్తున్నారు, యువతల వైపు అశ్వత్థామ యుద్ధం చేస్తున్నాడు. అశ్వత్థామ ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు, కృష్ణార్జునుడు ఇద్దరిని నిర్మూలించుగాక అని సంకల్పం చేశాడు. ఆగ్నేయాస్త్రం వెళ్ళి ఒక అక్షౌహిణి సైన్యాన్ని కాల్చేసింది, కాల్చేసి కృష్ణార్జునుడి మీదకి వెళ్ళింది. కానీ వాళ్ళని ఏమీ చేయలేదు. అర్జునుడు మాత్రం వెంటనే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఈ ఆగ్నేయాస్త్రాన్ని ఉపశమింపజేశాడు. అశ్వత్థామకి ఎక్కడ లేని నీరసం వచ్చేసింది. ధనస్సు పక్కన పెట్టేసి తల ఉంచుకుని నడుచుకుంటూ యుద్ధభూమి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆకాశంలోంచి అకస్మాత్తుగా ఒక నల్లటి మబ్బు కిందకి దిగినట్టుగా దిగింది. ఏదో ఎవరా అని చూశాడు వ్యాస భగవానుడు. వెంటనే నమస్కారం చేసి ఆయన్ని కూర్చోపెట్టి, అయ్యా నాదొక అనుమానం, మీరు సమయానికి వచ్చారు, మనకి కొన్ని కొన్ని విషయాలు చెప్పడానికి వస్తుంటాడు అశ్వత్థామ, వస్తుంటారు వ్యాసులు వారు, ఏమి నీ అనుమానం అని అడిగారు. అంటే అశ్వత్థామ అన్నాడు, నేను ఆగ్నేయాస్త్రం ప్రయోగించా, కృష్ణార్జునుల్ని చెనకలేదు, అక్షౌహిణి సైన్యం కాలిపోయింది పాండవుల వైపు, కానీ అర్జునుడు వేసిన బ్రహ్మాస్త్రం మాత్రం నా ఆగ్నేయాస్త్రాన్ని ఉపశమింపజేసింది. ఎందుకు కృష్ణార్జునుల్ని నేను వేసిన అస్త్రం చెనకలేదు అని అడిగాడు. అంటే అప్పుడు దాంట్లో ఉన్నటువంటి రహస్యాన్ని చెప్పాడు. గత జన్మలో నరనారాయణులుగా ఉన్నారు కృష్ణార్జునులు. నారాయణుడు పరమశివుడి గురించి గొప్ప తపస్సు చేసి సకల విధములైనటువంటి అభ్యున్నతులను పొందడానికి ఆయన దగ్గర వరం పొందాడు. అందుకే ఆ నారాయణుడే కృష్ణుడు కనుక కృష్ణుణ్ణి చెనకగలిగిన వాళ్ళు ఉండరు. పైగా నీ అస్త్రం కృష్ణుణ్ణి లేదా అర్జునుణ్ణి, ఎందుకు చెనకలేదని నీ అనుమానం. ఆ నరుడే అర్జునుడు, నారాయణుని యొక్క ప్రేమ నరుని ఎందు ఉంటుంది, అందుకే ఇద్దరు రక్షింపబడుతుంటారు. ఇది కాక నీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను అశ్వత్థామ. అశ్వత్థామకి ఒక గొప్ప అహంకారం, తనకన్నా శివభక్తుడు లోకంలో ఉండడు, తానే గొప్ప శివభక్తుడని నమ్మకం. అందుకని ఆయనతో ఒక మాట చెప్పాడు, శుభ్రమగు నుర్వి మృత్తిక సురిచిరంపు ప్రతిమ కావించుకొని అందు పరము నావహించి పూజా విశేషములెల్ల చేసి నీవు తులు మేనం కొలిచితివి నిష్టతోడా. గత జన్మలలో నువ్వు ప్రవాహం ఉండేటటువంటి చోటుకి వెళ్ళి మృత్తికని తీసుకొచ్చి, మనం చేస్తుంటాం కదా పార్థివలింగాన్ని, అలాగే మృత్తికతో పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాన్ని తయారు చేసేవాడివి.
తయారు చేసి ఆ విగ్రహాన్ని గొప్పగా పూజ చేసేవాడివి గత జన్మలో. కానీ కృష్ణార్జునులిద్దరూ నరనారాయణులుగా ఉండగా వాళ్ళు ఏం చేశారో తెలుసా, వారు లింగాధిష్టానారూఢుంగా నొనచ్చి అర్చించిరి భవ్యారాధన పరులై మును గౌరీపతి నతుల నియమ కల్పన వెలయం. వాళ్ళు మట్టితో శివలింగాన్ని చేసేవారు. లింగాన్ని చేసి వాళ్ళు లింగానికి నమక చమకాలతో పూజ చేశారు. నువ్వు పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాన్ని తయారు చేసి పూజ చేశావు. కరచరణాదులతో ఉన్నటువంటి విగ్రహాన్ని ఆరాధన చేసినటువంటి వాడి కన్నా రూపమున్నదా అంటే ఉన్నది లింగమునకు. కరచరణాదులు ఉన్నాయా కాళ్ళు చేతులు? లేవు. కాబట్టి అరూపరూపీ, అరూపరూపీ అయినటువంటి లింగార్చన చేసిన వాడెవరు ఉన్నాడో వాడి ఉపాసన బలం ముందు సాకారార్చన చేసిన వాడి ఉపాసన బలం సరిపోదు. వాడి ఎందు పరమేశ్వర ప్రీతి ఎక్కువగా ఉంటుంది. అందుకే సర్వభూత భవం జ్ఞాత్వా లింగమర్చదీయ ప్రభో తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజ, సంస్కృత భారతంలో వ్యాసుడి వాక్కు. ఆయన గత జన్మలలో నరనారాయణులు లింగార్చన చేసిన వారు కనుక వాళ్ల యొక్క ఉపాసన బలం ముందు నీ ఉపాసన బలం నిలబడదు. నిలబడదు కనుక నువ్వు వేసిన అస్త్రములు వాళ్ళని చెనకవు. కానీ వాళ్ళు నీ అస్త్రములను ఉపసంహారం చేయగలరు. అంటే ఉపాసనా సంబంధమైనటువంటి ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాలి అంటే వ్యాసుడు వినా ఎవరు చెప్పగలరు? అందుకే లింగారాధన యొక్క వైశిష్ట్యం ఎంత గొప్పదో అశ్వత్థామకి ప్రబోధం చేసి అన్యాపదేశంగా ఉపాసనా రహస్యాన్ని లోకానికంతటికీ చెప్పినటువంటి ఘనత మహానుభావుడు ద్రోణపర్వంలో వ్యాసభగవానుడు పొందాడు. కాబట్టి పరమశివుని యొక్క అనుగ్రహం అంటే మామూలుది అనుకుంటున్నావయ్యా అని కిరణములుల్లసిల్ల తన కేలనుదగ్రపు శూలి నుండగా బొరిబురినందు గోరముగ పుట్టిన శూల పరంపరల్ కరం బరుదుగ హరినెల్ల తెగటార్వగనే వెనుకన్ శరంబులం కురియుచు చంపినాడని కొందు జయంబు సముద్భుతంబుగన్. ఆ పరమశివుని యొక్క వైభవాన్ని కీర్తించడానికి ఎవరికీ సాధ్యం కాదయా. అంతటి అద్భుతమైన మూర్తి లింగార్చన చేసినటువంటి కృష్ణార్జుల ముందు నువ్వు నిలబడలేవు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అశ్వత్థామ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వ్యాసభగవానుడు ఆ సైనికులందరూ విడిది చేసేటటువంటి శిబిరముల వైపుగా వెడుతున్నాడు. ఆయన కారణం లేకుండా వెళ్ళడు, అంతర్ధానం అయిపోగలడు. అర్జునుడు వ్యాసుణ్ణి చూశాడు. పరుగు పరుగున ఎదురొచ్చి అర్ఘ్యపాద్యాదులిచ్చి తీసుకెళ్లి ఒక ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి, నాకు ఎప్పటి నుంచో ఒక అనుమానం ఉంది వ్యాసభగవానుడా, నేను ఎవ్వరికీ చెప్పలేదు. కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు అర్జునుడు గెలిచాడు. అర్జునుడు పుంఖాను పుంకలంగా బాణములను ప్రయోగించి ఎందరినో తెగతార్చాడని బయట చెప్పుకుంటున్నారు. అర్జునుడే ఈ యుద్ధమంతా చేశాడు అని అనుకుంటున్నారు. కానీ నిజానికి ఆ యుద్ధం నేను చెయ్యలేదు. ఆ యుద్ధం జరిగినప్పుడు నా ముందు ఒక వ్యక్తి నడిచి వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఆ శత్రు సైన్యాన్నంతటినీ కూడా సంహారం చేశాడు. ఎవరాయన అంటే కిరణములుల్లసిల్ల తన కేలనుదగ్రపు శూలముండగా బొరిబరినందు ఘోరముగ పుట్టిన శూల పరంపరల్ కరం బరుదుగా హరినెల్ల తెగటార్వగనే వెనుకం చరంబులన్ కురుగిచు చంపినాడనని కొందురు జయంబు సముద్భటంబుగన్. ఒక మహానుభావుడు, ఒక ఆయన భూమి మీద నడవలేదు, భూమి కన్నా పైన నడిచాడు. కాళ్ళు భూమి కానలేదు. చేతిలో ఒక పెద్ద శూలం పట్టుకున్నాడు. ఆయన వెడుతుంటే ఆయన శూలం నుంచి కొన్ని కోట్ల శూలములు ఉద్భవిల్లే. ఆ శూలాన్ని చేత్తో పట్టుకుని అందులోంచి అనేక శూలములు పుడుతూ ఉండగా ఆయన అక్కడ ఉన్న సైన్యాన్నంతటినీ కూడా పొడిచి చంపేస్తున్నాడు. అక్కడ ఉన్న వీరులందరూ కూడా నేల పడిపోతున్నారు. అలా పడిపోతూ చచ్చిపోతున్న వాళ్ళ మీద నా బాణాలు పడ్డాయి. నిజానికి నేను చంపలేదు, అది నాకొక్కడికే కనపడింది. నేను కాదు చంపింది, ఎవరో మాత్రం చంపాడు. ఒకరోజు కాదు, ప్రతిరోజు యుద్ధభూమిలో నాకన్నా ముందు వెళ్ళాడు ఒక ఆయన. ఆయన పొడుస్తూ ఉండేవాడు, ఆయన చంపుతూ ఉండేవాడు. ఆయన శూలం పొడుచుకుని వాడు పడిపోతూ ఉంటే నా బాణం పడేది. అందరనేవారు అర్జునుడు చంపేశాడనేవారు.
నాకు చాలా చిన్నతనంగా ఉండేది, కాదెవరో పొడుస్తున్నాడని తెలుసు. ఎవరిని అడగాలి? ఇన్నాళ్ళకి తగిన వ్యక్తివి దొరికావు. మహానుభావ, ఎవరసలు ఎవరు పొడిచాడు, ఎవరు చంపాడు ఇంత సైన్యాన్ని? నేను కాదని నాకు తెలుసు అన్నాడు. అంటే ఒకప్పుడు యుద్ధంలో ప్రారంభంలో మోహం పుడితే కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పి పోగొట్టారు. మళ్ళీ అప్పుడప్పుడు అతిశయం గర్వం పుడుతూ ఉంటాయి, అయినా మనుష్యుడేగా నరుడేగా. ఇప్పుడు వ్యాస భగవానుడు చెప్తున్నాడు, ఆదికి నాది లోకములకన్నింటికిన్ ప్రభుడు అవ్యయుండు, వేదాది పవిత్ర వాచక సహస్ర పరిస్ఫుట వాచ్య రూపుండు, అహోందలన ప్రకారక శుభోదయకారక దివ్యనాముండు, అంబాదయితుండు దృంగ్మహిత పాలుడు పాలుడులోలుడు భక్తియుక్తికిన్. ఆయన ఎవరో కదయా, సాక్షాత్ పరమశివుడు. ఒకప్పుడు నువ్వు చేసిన తపస్సుకి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు, అక్కడతో నిన్ను వదిలిపెట్టాల, నీకు ఉపకారం చెయ్యాలని యుద్ధభూమిలో ప్రతిరోజు నువ్వు రథమెక్కి కురుక్షేత్ర సంగ్రామ భూమికి రాగానే నీతో పాటు వస్తున్నాడు. నువ్వు యుద్ధం మొదలుపెట్టగానే నిన్ను ఎవ్వరూ చెనకడానికి వీలు లేకుండా నిజానికి ఆయన చంపుతున్నాడు శత్రువుల్ని. ఆ తర్వాత నువ్వు బాణం వేస్తున్నావు. నీకోసం యుద్ధభూమికి వచ్చి నీ పరుపున యుద్ధం చేస్తున్నవాడు శంకరుడు, మూడవ కన్నున్నవాడు అంబాపతి పార్వతీపతి. ఆయన చంపాలనుకుంటే, ఆయన ఘోర రూపం పొందితే నిలబడగలిగిన వాడు ఉంటాడయ్యా. ఎవరి నామం చెప్పినంత మాత్రము చేత సమస్తమైన ఈప్సితములు సిద్ధిస్తాయో, ఎవరి పేరు పలికినంత మాత్రం చేత భక్తితో స్మరించినంత మాత్రం చేత అనుగ్రహించగలడో అటువంటి మహానుభావుడు నిలగలుండు శంకరుడు, నిత్యుడు సత్య స్వరూపుడు, ఉజ్జ్వలత్కాల మహానల ప్రశమక ప్రచురామృత వృష్టి విస్ఫురత్వాల మృగంక శేఖరుడు, దైత్యకుల ప్రవిదారణ క్రియాలోల పరశ్వధుండు సకలుండమలుండు ప్రియుండు శాంతికి. ఆయన బాలచంద్రరేఖని ధరించి ఉండేటటువంటి వాడు శంకరుడు, నిత్యుడు శాశ్వతుడు, ఘోర రూపాన్ని పొందగలడు, పరమశాంత స్వరూపంతో ఉంటాడు, చంపాలనుకుంటే కోట్ల మందిని పడగొట్టగలడు, మహాప్రళయంలో లోకాలన్నింటినీ పడగొట్టేస్తాడు, రక్షించాలనుకుంటే ప్రళయకాలంలో పడుతున్న భయంకరమైనటువంటి అగ్ని శిఖలను కూడా తన కరుణామృత వృష్టి చేత చల్లార్చగలడు, ఏదైనా చెయ్యగలడు. అందుకు కదూ ఓం నమో భగవతే సదాశివాయ సకల రూప విదూరాయ సకల తత్వాత్మకాయ శాశ్వత రూపాయ అని ఆయన గురించి వర్ణిస్తూ ఏదో ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వస్వరూపాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాభాసాయ నిరాటంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణ విభవాయ నిత్యశుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారుద్ర రౌద్రాకార వీరభద్ర మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాల మాలాధర కట్వాంగ ఖడ్గ శూల పరశుపాశంకుచ ధమరుక మృగశూల చాప బాణ గదాశక్తి భిండివాల తోమర ముసల ముసుండి ముగ్గర ప్రాస పరిగ పట్టి శిశదగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్రదం స్వాకరాల వదన వికటాట్టహాస బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృణ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన విషవిభూషణ సర్వతోముఖ మాం రక్ష రక్ష జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యుమపమృత్యు భయం నాశయ నాశయ రోగభయముచ్చాదయోచ్చాదయ విషసర్ప భయం శమయ శమయ చోరాన్ మారయ మారయ మమ శత్రూన్ ఉచ్చాటయో ఉచ్చాటయ శూలేన విదారయ విదారయ కుఠారేణ బింది బింది ఖడ్గేన చింది చింది వ్యపోధయ వ్యపోధయ మమ పాపం శోధయ శోధయ ముసలైన నిష్పేషే నిష్పేషయ బాణై సంతాడయ సంతాశయ యక్ష రక్షాంసి భూతాని విద్రావయ విద్రావయ కూష్మాండ భూత వేతాల మారీగణ బ్రహ్మరాక్షస గణాత్ సంత్రాసయ సంత్రాసయ మామాభయం కురు విత్రస్తం మామాశ్వాసయ ఆశ్వాసయ మామానందం ఆనందం కరోమియ అని చుట్టు అత్తం మామాప్యాయ ఆప్యాయ అమృతగటాక్షేన మామాలోకయాలోకయ మాం సంజీవయ సంజీవయ నరకభయాన్ మాముద్ధరోద్ధర శివకవచేన మామాచ్ఛాదయాచ్ఛాదయ అని ఆ పరమశివుని యొక్క ఘోర అఘోర రూపములను వర్ణిస్తారు. ఆయనే తెలుసుకున్నాడా లోకములను త్రుటిలో మింగేయగలడు, ఆయనే తెలుసుకున్నాడా సమస్త లోకములను నిలబెట్టగలడు.
కాబట్టి ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడు అనంతుండి ఎవ్వడు విభుడు ఎవ్వడు వాడి విధముల మనుసు వినుచు హేలారతుడయ్యి అంటారు పోతన గారు భాగవతంలో. కాబట్టి అటువంటి మహానుభావుడు ఆయనకి అడ్డేదయ్యా అర్జున నీ అదృష్టం. ఒకనాడు ఇంద్రకీలాద్రి మీద నువ్వు చేసినటువంటి తపస్సు చేత ప్రీతి పొందినటువంటి పరమాత్మ ఆనాడు నీకు పాశుపతాస్త్రం ఇచ్చి ఊరుకోకుండా యుద్ధభూమిలో నీతో పాటు ప్రవేశించి శూలాన్ని చేత పట్టుకుని అందులోంచి కొన్ని కోట్ల శూలములు గుదియలు బయటికొస్తుండగా ఇంత సైన్యాన్ని మట్టు పెట్టి తాను ప్రచ్ఛన్నంగా ఉండి నీకు కీర్తిని కట్టపెట్టాడు. శివానుగ్రహాన్ని పొందావయ్యా, రెండు చేతులెత్తి నమస్కరించు, ఆ శివనామాన్ని పలుకు అన్నాడు అని వ్యాస భగవానుడు ఈ మాట చెప్తే అర్జునుడు తాను పొందినటువంటి వైభవానికి పరమానందాన్ని పొంది ఇంతకన్నా జీవితంలో అదృష్టం ఏముంటుంది, శంకరుడి యొక్క అనుగ్రహాన్ని పొందానని ఆ పరమాత్మ అయినటువంటి ఆ శంకరుణ్ణి తలుచుకుని మనసులో ఆయనకి జ్యోతలర్పించి కృతార్థుడయ్యాడు. మళ్ళీ శల్యపర్వంలో కనపడతాడు వ్యాస భగవానుడు. శల్యపర్వంలో కనపడినప్పుడు అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ ఈ ముగ్గురు తప్ప ఇక కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు మిగిలిన వాళ్ళు లేరు. ధృతరాష్ట్రుడి వైపు ఉన్నటువంటి సైన్యం అంతా కూడా పడిపోయింది. అలా పడిపోయి ఉన్న సమయంలో యుద్ధం జరుగుతుంటే సాత్యకి సంజయుణ్ణి పట్టుకున్నాడు. సంజయుడు యుద్ధ భూమిలో తిరిగి యుద్ధవార్తలన్నీ తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి చెప్పాలి కదా, పట్టుకున్నాడు. పట్టుకుంటే నవ్వి ఆ కృపాచార్యుడు మొదలైన వాళ్ళు అన్నారు సాత్యకిని పట్టుకున్నావు ఎందుకు అన్నారు. ఈయన పక్షపాతి, ఈయనని మాత్రం ఎందుకు వదిలిపెట్టేస్తాను, ఈయన తల తూచేస్తానన్నాడు. వెంటనే వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి అతను యుద్ధవార్తలను తీసుకెళ్లేటటువంటి వ్యక్తి, అటువంటి వాణ్ణి చంపడానికి వీల్లేదు, విడిచిపెట్టమని ధర్మాన్ని ప్రతిష్ఠించి తానిచ్చిన వరాన్ని తానే నిలబెట్టి మళ్లీ సంజయుణ్ణి విడిపించాడు. అలా ధర్మ సంరక్షణం చేసి యుద్ధభూమిలోకి పరిగెత్తుకొచ్చినటువంటి మహానుభావుడు. అలాగే ఒకనకొకప్పుడు కౌరవులందరూ పడిపోయారు, ఇక ఎవ్వరూ మిగలలేదు. ధృతరాష్ట్రుడికి గాంధారికి కోపం వచ్చి పాండవుల్ని శపిస్తారేమోనని భయపడి కృష్ణ నువ్వు ముందు వెళ్లి మాట్లాడవయ్యా అని చెప్పి పాండవులు ముందు కృష్ణుణ్ణి పంపారు. కృష్ణుడు వచ్చి ధృతరాష్ట్రుడికి గాంధారికి నచ్చ చెప్తున్నప్పుడు వేదవ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడి దగ్గర కూర్చుని అధర్మం పట్టుకున్న వాళ్ళు చెప్పిన మాట వినని వాళ్ళు ఈల్గకపోతే బ్రతికి బట్ట కడతారయ్యా, అందుకని నీ సంతానం అంతా కూడా మడిసిపోయింది, దానికి పాండవుల మీద కోపం పెట్టుకోవడం ఎందుకని బోధ చేస్తున్నాడు. వ్యాస భగవానుణ్ణి చూసినటువంటి కృష్ణుడు వ్యాసుడికి ధృతరాష్ట్రుడికి గాంధారికి నమస్కరించి మంచి మాటలు చెప్పి అక్కడ ఉండగా ఉత్తర క్షణంలో ఆయన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు అశ్వత్థామ మహా ఉగ్ర రూపంలో వచ్చి పడిపోడుతున్నాడు, ఉప పాండవుల్ని కూడా చంపపోతున్నాడు, అపాండవం చేయడానికి పాండవుల్ని కూడా పడగొట్టడానికి బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చెయ్యబోతున్నాడని తెలుసుకుని నేను చెయ్యవలసిన పని చెయ్యడానికి వ్యాసుడు ఇక్కడ ఉన్నాడు, వ్యాసుడు ధృతరాష్ట్రుడు గాంధారి మనసులు చల్లబరుస్తాడని అక్కడ వదిలిపెట్టేసి అవతల అశ్వత్థామ విజృంభిస్తున్నాడు, నేను వెళ్లిపోవాలని కృష్ణుడు వెళ్లిపోయాడు. అంటే కృష్ణుడు తరతరగా పాండవుల రక్షణ కొరకు వెళ్లిపోతే ధృతరాష్ట్రుడు గాంధారి కోపించి పాండవులను శపించకుండా మంచి మాటలు చెప్పి వాళ్ల మనసు చల్లబరిచి పాండవులు ధర్మాత్ములు కనుక కాపాడినటువంటి మహానుభావుడు ఆ శల్యపర్వంలో వ్యాస భగవానుడు. మళ్ళీ అక్కడ కనపడతాడు. అలాగే శల్యపర్వంలో మూడవసారి ఎక్కడ కనపడతాడు అంటే నాకు వ్యాస దర్శనమైంది, నేను వెళ్లి అక్కడ చూసి వచ్చాను కాబట్టి నేను వచ్చేశానని మీరు బెంగపెట్టుకోకండి, అక్కడ వ్యాసుడు ఉన్నాడు కాబట్టి నేను లేకపోయినా కూడా ధృతరాష్ట్రుడికి గాంధారికి నచ్చ చెప్పి మీ మీద కోప్పడకుండా కార్యాన్ని చక్క పెడతాడని చెప్పి పాండవులకు వెళ్లి కృష్ణుడు చెప్పడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వ్యాసుడు ధృతరాష్ట్రుడి దగ్గర ఉండడం వల్ల వచ్చింది. అందుకని మూడో మాట కనపడకపోయినా పాండవులకు మనసు చిక్కబడింది, ధైర్యంగా నిలబడ్డారు అంటే కృష్ణుడు ధైర్యంగా వచ్చేశాడు అంటే వ్యాసుడు అక్కడ ఉండబట్టి ఇంత గొప్పగా ఊరటనిచ్చి మనకి శల్యపర్వంలో మూడవ మాట ప్రవక్షంగా కనపడతాడు. ఇలా శల్యపర్వంలో మూడు మాటలు కనపడి ధర్మాత్ములైనటువంటి పాండవులకు రక్ష కల్పించినటువంటి మహానుభావుడు వ్యాసుడు. ఎప్పుడెప్పుడు ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఆపదని సృష్టించే ప్రయత్నం జరుగుతుందో అప్పుడప్పుడు వాళ్ళు వ్యాసుని యొక్క ఆగ్రహానికి గురవుతారు. ఒకసారి వ్యాసుని యొక్క ఆగ్రహానికి గురయ్యారనుకోండి ఇక సమస్తమైనటువంటి కష్టములు ఆవహిస్తాయి. అందుకే
వ్యాస భగవానుడు ధర్మాత్ములైన పాండవుల్ని రక్షించడానికి ఎప్పుడెప్పుడు పరిస్థితి ఏర్పడితే అప్పుడప్పుడు జోక్యం చేసుకుంటూ ఉంటాడు. అందుకే వ్యాసుడు చిరంజీవి. వ్యాస స్మరణము, వ్యాసునికి నమస్కారము మనందరికీ అభ్యున్నతి హేతువులు, ధర్మమునందు ఊంచుకోవడానికి కారణము. అటువంటి వ్యాస భగవానుడు శల్య పర్వంలో కనపడడం వరకు ఇవాల్టి రోజు ప్రవచనంలో చెప్పాను, మళ్ళీ సౌప్తిక పర్వంలో కనపడతాడు. కానీ సౌప్తిక పర్వంలో ఆయన కనపడినటువంటి ఘట్టం అంత తేలికైనటువంటి ఘట్టం కాదు. చాలా క్లిష్టమైన సన్నివేశంలో వస్తాడు. అది భారతంలోనే పైశాచికత్వానికి పరాకాష్ఠ. అటువంటి సన్నివేశంలో వ్యాసుడు వస్తాడు. అది ఏ సన్నివేశం, ఏం జరిగింది, వ్యాసుడు దాన్ని ఎలా కాపాడాడు, లేకపోతే ఎంత ప్రమాదం జరిగుండేది. భారతంలో ఒక విశేషం ఉంది, సాధారణంగా కృష్ణుడు కార్యాన్ని చక్కబెడుతుంటే వ్యాసుడు అక్కడ ఉండడు. ఇంకా కృష్ణుడు ఉన్నాడు కనుక, కృష్ణుడు ఉండగా వ్యాసుడు రావలసి వచ్చింది. వ్యాసుడు కాదు, నారదుడు కూడా రావలసి వచ్చింది. కృష్ణుడు వ్యాసుడు నారదుడు కూడా వస్తే తప్ప ఆ సందర్భంలో పరిస్థితిని చక్కబెట్టడం కుదరదు. అంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది భారతం ఒక చోట. అది ఎక్కడ తిరిగింది, వ్యాసుడు ఎందుకు వచ్చాడు, ఎలా సాధించాడు కార్యాన్ని అన్నదాన్ని ఆయన నాలో నుండి రేపు 7 గంటలకి మళ్ళీ తిరిగి కలుసుకున్నప్పుడు పలికి మిమ్మల్ని నన్ను ధన్యులను చేయుగాక అని ప్రార్థన చేస్తూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.